గంగమ్మ తల్లి వీళ్ళందరూ నిన్ను నమ్ముకుని బ్రతుకుతున్న బెస్తవాళ్ళు వాళ్ళని చల్లగా చూడు తల్లి. శరభయ్య, ఈ సంవత్సరం చేపలు సమృద్ధిగా పడి మీ అందరి అప్పులు తీరిపోవాలి అని కోరుకుంటున్నా. అంతా తమ సలవు బాబు. ఇదేటి ఏటి కంగాళి, మీరు ఈ చెరువులన్నీ ఏలం పట్టడానికి నా దగ్గర అప్పు తీసుకోవటం ఏటి? ఈ బళ్ళన్నీ నా సొమ్ముతో కొనుక్కోవటం ఏటి? మీ చేపలు నేను కొనుక్కోవటం ఏటి? కొబ్బరికాయ కొట్టడానికి మాత్రం రాఘవయ్య రావటం ఏటి? నేను పనికొచ్చాను గానీ ఏటి? ఇవన్నీ మీ అయినా? రాఘవయ్య బాబు అది మంచి వలస బాబు, మీ దగ్గర సరిపోతారు బాబు. బాబు అదేదో తెలియదు కూర్చాడు ఓ గీయండి బాబు. ఇంకా తప్పుడు కోతలు జన్మలో కుయ్యద్దని చెప్పి అయినా రాఘవయ్య గారు సామంతరాజు గారి కంటే ఎందులో గొప్ప డేటి? మన ఊరికి సినిమా హాల్ గాని కట్టించడేటి? గవర్నమెంట్ లోన్ గాని ఇప్పించిన డేటి? పట్నంలో నాకన్నా పలుకుబడి ఉందేటి? చూడండి, ఈ పిల్లి గంతుల అప్పల ఈర పైడి కొండయ్య సామంతరాజుని మించినోడు ఈ బోల్ ప్రపంచకం మొత్తం మీద పుట్ట నేదు పుట్ట బోడు పుట్ట కోడడు. వచ్చేసావా ఎర్రి రాముడు? కాళ్ళు చేతులు కడుక్కురా అయ్యా, రెండు ముద్దలు తిందిగా. త్వరగా పెట్టు, బాతుకుట్లు అమ్మడానికి సంతకెళ్ళాలి. అట్టాగే. ఓరే రాముడు, నువ్వు నా కోరిక తీర్చవా? ఏంటి అది? అప్పుడే మర్చిపోయా? నీ తాతయ్య పేరు భద్రాచలం, నన్ను భద్రాచలం తీసుకెళ్తాను అని చెబుతూనే నన్ను తీసుకెళ్లకుండా తాను మాత్రం వెళ్లి భద్రాచలం రావణ వారిలో కలిసిపోయాడు. మరి నువ్వు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావురా? బామ్మ, నిన్ను భద్రాచలం తీసుకెళ్తానికి డబ్బులు కూడా పెడుతున్నాను కదా, తప్పకుండా తీసుకెళ్తా. ముందు అన్నం పెట్టు, సంతకెళ్ళాలి. బామ్మ వెళ్ళొద్దా? అట్టాగే, జాగ్రత్త, చీకటి పడకుండా వచ్చే. అలాగే Thank you.
వచ్చి నీ నోట్లో బాతుకుంటట బాతులా ఏంటా నడక పక్కకి నడు తొక్కడం మొదలెడితే తోసుకెళ్ళిపోతుంది మన బండి ఆగదు ఆ సరే గాని ఇంతకి ఎవరు వెళ్తున్నా వెంకటాపురం ఇదిగో చూడు నేను అక్కడికి వెళ్తున్నాను కార్ బ్రేక్ డౌన్ అయ్యి సగం అయిపోయింది ఎంత దూరం నడిచినా ఊరు రాదు నన్ను నీ సైకిల్ మీద దిగ పెడతావా ఓ పెడతాను ముందుకుతావా వెనకెక్కుతావా ఈ రెండిట్లో ఒకటి పట్టుకో రెండు పట్టేసుకుంటే చిచి ఏదో ఒకటి పట్టుకోవాలి అయితే వెనకే అయితే కుకో కుకో త్వరగా కుకో బాతు పిల్ల కుకో బుట్టలో అది బుట్టలో కుకుంటే అచ్చం పెళ్లి కూతురులా ఉన్నాం బొగ్గ మీద సుక్కు ఒకటే తక్కువ బంగారు బాతు గుడ్డు బంగారు తొక్కుడు లడ్డు ఇదేం బుట్ట గుట్ల బుట్ట చిచి బండాపి నేను ఇక్కడే దిగిపోతాను గుడ్డ పుట్టారు గానీ అలా గుడ్డు తాకిన మొహం పెట్టేశావు అసలు గుడ్డ అంటే ఏమిటో తెలుసా నీకు గుడ్డే ప్రపంచకం సూర్యుని చూడు గుడ్డులాగా గుండ్రంగా ఉంటాడు సందమామ గుడ్డులో సందమామలా ఉంటాడు భూమి గుడ్డు ఆకాశం గుడ్డు అలాంటి గుడ్డును లటుక్క నేలకేసి కొట్టి పగల కొడితే నాశనం ఆ గుడ్డు బతికితే అది పిల్లయితే అది పెరిగి పెద్దయితే మళ్ళీ అది గుడ్డెడితే అది పిల్లయితే అది పెరిగి పెద్దయితే మళ్ళీ అది గుడ్డెడితే అది పిల్లయితే అది పెరిగి పెద్దయితే ఇంతకీ ఎవరింటికి వస్తున్నాం రాఘవ గారింటికి ఆయన పేరు వింటే అంతే ఎవరైనా లేచిపోవాల్సిందే ఏదైనా లేచిపోవాల్సిందే ఇంతకీ ఆయన నీకేమవుతారు నాన్నగారు అమ్మయ్యా ఓర్ని నోట్లో బాతుకుంటేట నువ్వు రాణమ్మవా అవును చంపేశావు మన విషయం ముందే చెప్పే నేను రాముణ్ణి మీ నాన్నగారి కుటుంబాన్ని చిన్నప్పుడే నువ్వు పట్టణం వెళ్ళిపోయి తాతగారింటికాడ చదువుకుంటిపోయావు అందుకే నిన్ను పోల్చలేకపోయాను మరేమనుకోతున్నానమ్మా ఆ రాముడు అంటే నువ్వేనా గుడ్డు మీద ఒట్టు గుడ్డు మీద ఒట్టే గానీ టైం అవుతుంది పదా ఇంకెక్కడికి రేవు వచ్చేసింది ఇదిగో సంపంగి దోనేసేయి ఓయ్ బేగరండి బేగరండి రానమ్మా రానమ్మా రా 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 ఏ రావడన్నా గుడ్లను నమ్మేశావా ఆ గుడ్లను నమ్మేశా రానమ్మా లోనికు ఇదిగో సంపంగి ఈ పట్నం పిల్లవరా గుర్తుట్టావా ఎవరు మన రాఘవయ్య గారి కూతురు పట్నం వెళ్ళి ఎంత మారిపోయింది ఈడుండుంటేనా బారుడు పొడుగుల వాలు జడ మెళ్ళో కాసుల పేరు నడుమున వడ్డానం పట్టులంగా జాకెట్ పచ్చం మాలచిపిలా ఉంటుంది ఉదయం సంపాదకుడు దాసరి నారాయణరావు వరుడు కావలేను ఎవరికి నా బుజ్జి రక్తాలు నీకా కాదు నా ముద్దుల మొగుడు గారు ఎవరో పేపర్ లో వేశారు ఏమండి మన బేబీ కూడా ఇలాగే పేపర్ లో వేసి పేపర్ పెళ్లి చేద్దామండి అవును మన పెళ్లి అయినప్పటి నుంచి రోజు ఇలాగే పేపరు పేపరు నన్ను వాయించేస్తున్నావు ఈ పేపర్ కి నీకున్న లింక్ ఏమిటి నా బుజ్జి రక్తాలు చాలా ఉంది ముద్దుల మొగుడు గారు మా నాన్నగారు పేపర్ మిల్లులో పెద్ద ఆఫీసర్ కదా నేను పుట్టడమే పేపర్ పరుపులో పుట్టాను పేపర్ ఉయ్యల్లోనే ఊగాను రక్షించావు నేను పేపర్ తీరే కట్టుకుంటాను నాకు పేపర్ అన్నమే కావాలి పేపర్ కూర తింటాను అనలేదు సంతోషం మీరు ఏమన్నా సరే నేను బేబీ ఫోటో పేపర్ లో వేయించే పెళ్లి చూపులు పెట్టిస్తాను అంతవరకు మన బేబీ పల్లెటూరు మోహం చుట్టానికి వీల్లేదు అదిగో మాటలోనే వచ్చేసింది అమ్మాయికి నూరేళ్లు రాఘవయ్య గారు మీ అమ్మో ఏంటి చెప్పకుండా వచ్చేసావు డాడీ మా కాలేజ్ లో లెక్చరర్ ని స్టూడెంట్స్ కొట్టారు దాంతో అందరూ స్ట్రైక్ మొదలు పెట్టారు నాకేమో బోర్ కొట్టింది ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే బయలుదేరి వచ్చేసాను తాతకి కూడా చెప్పకుండా వస్తే వచ్చావు గాని గుడ్డ బుట్టలో రావాలా ఏరా రాముడు నీకేమో బుద్ధి ఉండక్కర్లేదు ఇదిగో బుజ్జి రత్నాలు మా దోస్తు మీద మాత్రం కోపపడకు చాలండి వాడి వయసే ఉంటే మీ వయసే ఉంటే మీ ఇద్దరికి దోస్తే ఉంటే ఈ దోస్తీ ఈనాటిది కాదు మా తాత వాళ్ళ తాతకు దోస్తు మా నాన్న వాళ్ళ నాన్నకు దోస్తు వీడు నాకు దోస్తు అంతేగా మరి చాలండి మీరు మీ దోస్తును అమ్మాయి రాక రాక వచ్చింది పులుల్ని దుప్పుల్ని ఎలాగో కొట్టలేరు రెండు పిట్టలైనా కొట్టి పట్టుకురండి అదే డబ్బు గారు అలా తీసి పారేస్తారు మొన్న మొన్ననే కదండి నేను గడుగు పొందిని కొట్టి తెచ్చాను ఏమిటి నువ్వా మరి మీరు కొట్టానన్నా ఎలా చెప్తారు ఇద్దరే ఎవరు కొట్టారు మీరే తెలుసుకోండి నువ్వు రామా లోపలి పోదాం అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అదేమిటండి అడుగుపందిని నేను కొట్టి చేస్తే మీరు కొట్టి తెచ్చానంటారు నువ్వు కొట్టావా నువ్వు కొట్టావా అవును నేనే కొట్టాను మీరు కొట్టారండి ఆ ముక్క అమ్మగారికి చెప్పు అమ్మగారు అడుగు పందిని అయ్యగారు కొట్టారండి వెళ్ళతానండి బంగారు డబ్బుల డబ్బా భద్రాసలం తీసుకెళ్లే డబ్బా తీసుకెళ్తా బొమ్మ తీసుకెళ్తా దొంగలాయాడు ఎవరు చూడటం లేదు కదా డబ్బా దుబ్బేసిన దుబ్బేతారు సంపగే మా ఊర్లో కొత్త బొమ్మ వచ్చింది చూస్తా ఏటా బొమ్మ నిన్నే పెళ్ళా అలాగలాగే మా ఎట్టాడు తెలుసా కత్తుల రత్తయ్య
కలసి ఉంటే కలసుకం కాదటి ఏట్రా ఊరుకున్నాడా ఏలేదు మామ కొత్త బొమ్మ వచ్చింది పెళ్లి చేసుడు పెళ్లి చేసిన తర్వాత ఇంకా చూసిరేట్రా అల్లుడు పెట్టిన భర్తమా కాదులే మామ సంతానం సౌభాగ్యం ఒరే అది కావాలంటే అప్పు చేసి పప్పు కూడా తినకూడదురా ముందు పైడు కొండగాడు మీ ఐసేసిన అప్పు తీర్చు అప్పుడు సీతామాలస్యం లాంటి నా కూతురిని పెళ్ళాడి సిలకా కోరింకల్లాంటి 12 కాపురు చేసుకోండి ఓళ్ళు తిన్నరే ఆ కిరాత కూడా అప్పు తీరాలంటే దేశోద్ధారం కూడా రావాలి అయ్యా ఊరి పెద్దగా వాళ్ళిద్దరితో మీరే తీర్చాలి ఆలోచన చెయ్యదేటి ఏవే ఇంత ఆలస్యమైందేటి మీకోసం అటుకొచ్చాను పెద్ద సవడా సవడా సవడ పేలిపోవాలందేటి అసలు ఎంతసేపు ఎక్కడికెళ్ళా వేటి ఏం చేసే వేటి పని చేయాల్సిన పని మనిషివి మన హాలంతా క్లీనింగ్ చేయలేదేటి బెడ్రూమ్ లో దుప్పట్లు అలాగే ఉంచావేటి వెళ్ళిపో బేగే వెళ్ళిపో అయ్యా మరి వేళ తగు ఏటి తగువేటి వీడు నా పెళ్ళాన్ని లేపుపోయాడండి ఆడి పెళ్ళాన్ని నువ్వు లేపుపోతే సరిపోదేటి లేపుపో మీరు ఇలాగే ఉన్నారేటి వెళ్ళిపోండి వెళ్ళిపోండి బేగే ఒరే విష్ణుమూర్తి కృష్ణమూర్తి ఏట్రా డాడీ నా తండ్రి సానా హడావుడిగా పోతున్నాడు ఏటి కథ ఆ పాకు చేపట్టుకెళ్ళిందిగా రుద్దుతుంటే చూడ్డానికి వెళ్ళారేమో ఊహల ఆకేశ్వరి పాకు చేత్తో చేపలు పులుసు తినడానికి వెళ్ళాడే మార్య అయితే పదండ్రా మన శోభన థియేటర్కి వెళ్ళి సోగ్గాడు సినిమా చూసొద్దాం అలాగే పాకు అదేంటి బాయ్య పాకు పీకు అని పిలుస్తావు అందంగా నా పేరు తమలపాకు అని ఉంటే తమలపాకు సంగ సరే గాని నీ దగ్గరికి వస్తే చేపల కంపు కొడతాదేటి ఆ దేవుడెత్తిన మొదటి అవతారమే చేప అవతారం భారతం మొదలైంది ఈ చేపల కంపుతోనే మచ్చగంధ అంటే మరేటనుకున్నావు హైలో హైలస హంస కదా నా పడవ నీ పడవ సంగతి నాకు తెలదేటి ఈ సీరేటి ఇంత పలసకుందేటి ఏసీ సీర బాయ్యా సెమటట్టదు మొన్న సంతలో కొన్నాను బాయ్యా 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 నాకు ఏసీ బాడీ ఏసీ లోలంగా కొనిపెట్టవు ఏసీ మొలతాడు కూడా కొనేస్తాను గాని ముందు తలిపేసి వెళ్ళు ఏంట్రమ్మా ఇంత వచ్చావు నువ్వు ఎక్కడున్నావా నీకోసం ఊరంతా వెతుకున్నాను బాత్రూమ్ కాత్రా ఏంటి సంగతి పట్నం నుంచి వచ్చాను కదా ఊరంతా చూపిస్తాను జాగ్రత్త జాగ్రత్త కాళ్ళు జారి నీళ్లు పడగలవు వెనకెళ్ళు 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 అలా తప్ప అనుకున్నావా ఇటు అటు 10 సార్లు పరిగెత్తగలను పరిగెత్తావు పరిగెత్తావు కాళ్ళు జారి నీళ్లు పడితే నా బాత్రూమ్ నీ గౌన్లో పడతాయి ఓసి నీ నోట్లో బాతుకుంటా నేను అన్నట్టే జరిగింది చెప్తే అంటేగా ముండి మేడం నువ్వు ఇంకా చో కొట్టి జోల పాట పాడమని నీకే రావుడు బాగానే పడతావుగా ఏ పాటైనా పడతావుగా ఏంటి పాటలు కూడా పడతావా రావుడు రావుడు పాడవ 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 నాకు సిగ్గేస్తుంది పాడను 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 నువ్వు పాడకపోతే నేను మళ్ళీ కాలంలోకి దూకుతాను కాకు పాడతావా పాడు ఓరోరోరి సూరిడా పిలిచావరా బాతుకుడ్డు గాడిద కొట్ట నేను కాదా నీ పని చూసుకోపు ఓ సో సోసి చంద్రమ్మ నాతో ఎట్రా పనే రాడు ఇవాళప్పుడు కేకేస్తున్నా నీ నోట్లో బాతుకుడ్డు ఎట్టా నేను కాదా నువ్వు వెళ్ళి పని చూసుకోపు రేపల్లెలాగా మా పల్లె నవ్వాలా గోపెమ్మలంతా గొప్పిళ్ళాడాలా రేపల్లెలాగా మా పల్లె నవ్వాలా గోపెమ్మలంతా గొప్పిళ్ళాడాలా పిల్లన గోబి మెల్లంగా ఊది మల్లెళ్ళ కావి మెత్తంగా రేగి మాగాణి మీద గోదావరి మీద వెన్నెల్ల పాలే పుంగే వేళ అది వరస పాడు అమ్మడి కందానో గుమ్మడి కందానో అమ్మడి కందానో గుమ్మడి కందానో Thank you.
ఎరమ్మ తల్లి ఎళ్ళు పొంగాల తలనిచ్చే బైరమ్మ తల్లి లోగిళ్ళు నిండాల చేలో కంకి పిల్ల ఇంకి తీసే గాగాలు పుట్ట బంతి గొప్పిళ్ళాడి వేసే తాళాలు ఊగే ఉయ్యాలల్లో మల్లె అమ్మడి తండానా గుమ్మడి తండానా అమ్మడి తండానా గుమ్మడి తండానా మగాడి మీద గోదాడి మీద వెన్నెల పాలే పొంగే వేళ గోపమ్మలంతా దోస్త్ కొంచెం ఎక్కువ పోయి మనం చాలా దూరం వెళ్ళాలి. డాడీ మా ఫ్రెండ్స్ ఉత్తరం రాశారు, అందరూ మనం వస్తున్నారట, పల్లెటూరు చూడాలని చాలా సరదా పడుతున్నారు. రాణి అమ్మా, మన పల్లెటూరు ప్రత్యేకత అన్ని చూపించేద్దాం. ఏమిటి దోస్త్? రాక రాక అమ్మాయి ఫ్రెండ్స్ వస్తున్నారట, వాళ్ళ కోసం మనం ఏం చెయ్యాలి? వెంటనే ఏటకెళ్ళాలి, కౌజు పిట్టలు కొట్టాలి. అయితే బయలుదేరండి. ఎక్కుతున్నా. తొందర కారా, టైం అయిపోతుంది. రే తొందరగా పెంట రా నువ్వు. రే దానికి గడ్డే దీని దుంపదగ పాలన్నీ తాగేస్తాడు. తాగిస్తా చెప్పండి. ఇది అన్యాయం అండి అయ్యా. నాలుగు రోజులుగా దూరకొక సుక్క పాలు లేకుండా పితికేస్తున్నారండి. అది బక్క సిక్కి చచ్చిపోతాయ్యా. ఏటి చచ్చిపోతుందా? మరి చెప్పవేటి. అయితే తోడును బేగి సంపేసి గడ్డి బొమ్మను ఎదురుగ్గా నిలబెట్టేస్తే పాలిచ్చేదేటి ఆవు? దూడ కోసం నువ్వేడిస్తే ఆవు కోసం చేసిన అప్పెవడు తీరుస్తాడేటి? చూస్తారేటి, తోళ్ళని పేకి సంపేసి దాని శర్మంతో నాకు చెప్పులు కుట్టియండి. ఎల్లు గుండోడా బాబు, దారుణం అన్యాయం బాబు, దారుణం. అయితే తోళ్ళ నొగ్గేసి నీ శర్మంతో చెప్పులు కుట్టించుకోమంత వేటి వాళ్ళకింకా. వెళ్ళిపో. చూస్తూనే ఉన్నాను ఈ జరుగుతున్న అన్యాయాలన్నీ పై వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాను, నువ్వు దిగులు పడకు. ఒరే రాముడు, నన్ను భద్రాచలం తీసుకెళ్లి రాముడు వారి దర్శనం ఎప్పుడు చేయిస్తావురా? ఇదిగో బామ్మ, నీ ప్రయాణం కోసం ఇంతవరకు నేను కూడ పెట్టిన డబ్బుతో నువ్వు రాజమండ్రిలో లంచ్ ఎక్కేశావు. కొంచెం ఓపిక పెట్టావనుకో భద్రాచలంలో దిగిపోతావు. మధ్యలో తొందరపడ్డావనుకో పాపికొండల దగ్గర డుబుక్కను మునిగిపోతావు. అరే రాముడు, ఆ తండ్రి దర్శనం కోసం బయలుదేరి మునిగిపోతామనే భయం ఏమిట్రా? ఆ భద్రాచలం వెళ్ళాలి. ఆ రామయ్య తండ్రికి రామదాస్ గారు చేయించిన కలికతురాయి చూడాలి. ఆ సీతామ్మూరు మెళ్ళో చింతాకు పథకం చూడాలి. అవన్నీ చూసి ఆ రాముల వారి కాళ్ళ మీద నేను పడిపోవాలి. ఇదిగో బామ్మ, ముద్ద పెట్టు, ఆఖరితో చస్తుండే. రాణిరా, ఓ ఆట ఆడిద్దాం. దిగండి దిగండి దిగండి, సినిమాలు వచ్చేసింది, దిగండి. మళ్ళీ ఆటే టైంకి వచ్చి అందరు నెగ్గుకెళ్తా. ఎక్కడికి?
సినిమా చూడడానికి బుకింగ్ మూసేసాం బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాం కొంటారా ఎంత ఒక్కొక్కరు వరుసగా బుగ్గ మీద ముద్దు పెడితే ఫ్రీగా పంపిస్తాం ఒట్టి ఎట్లా ఉన్నారు తింటే పోదాం ఏమిటిది పొలవమని వెళ్ళారు ఉసూరుమని తిరిగి వస్తున్నారు హాల్ దగ్గర గాలిబాబు కూర్చుని ఉన్నాడు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా నానా మాటలు అన్నాడు మిమ్మల్ని హాల్లోకి రానివ్వను అన్నాడా మీరు ఇక్కడే ఉండండి ఆ సినిమాని ఇక్కడికి తీసుకొచ్చి మీకు చూపిస్తాను అదేమిటి సినిమా ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తానంటాడు ఏం సినిమా చూపిస్తాడో ఏమిటో ఎవరేను ఏమిటి దోచుండో ఎక్కడికి श्रीदेवी चूँगी चूची ना हाल्ल सोरपड़ी ना सिनेमा रील एक्कड़ा आड़ बतुक रीले कटिंग अलवदे बंदोड़ा गुंडोड़ा चूस्तर आतकुटा नीचकोची एर बातकुट इवेटन पटक पया वेटे बात एंट्रोटनवा लेते कोमचलाटनवा పేగులు తీసే నాగులు అన్నది సినిమా పేరు మరి నా పేరేటి పైడి కొండయ్య చెప్ అసలు బిల్లు చెప్పవేటి సామంతరాజు పిల్లికంతుల అప్పల ఈర పైడి కొండయ్య సామంతరాజు నువ్వు వెలకల తోకాడిస్తే పిల్లికంతేసి పేగులు తీసేయగలను బండోడా గుండోడా ఈ పాతుకుట్టుగాడి పైపెంకు బద్దలు కొట్టేసి లోపల ఉన్న పచ్చసన మీరంతా పంచుకు తినేయండి इपड़ नी चेत गुड्ल पेटिस्तान चूड़रा आगरा कापड़ा कापड़े बहुमति चूड़ అడవిరాముడు గుర్తు తెచ్చుకో సర్దార్ పాపారాయుడు గుర్తు తెచ్చుకో కొండవీటి సింహం గుర్తు తెచ్చుకో ఆ గాలిబాబు గారు మనుషులు కొట్టి ఆరు చేతులకి గాజు దొరికితే నేను హీరోను ఒప్పుకుంటారా మేమేంటి ఆరు కోట్ల ఆంధ్రులకి అభిమాన హీరోవి నువ్వే అయితే పదండి ఎక్కడికి రా రెండు ముద్దలు తినేలవా నాయన ఆ ముద్దలు నాకొద్దు ఇప్పుడు గుద్దుల పని మీద ఎడుతున్నాను ఎడుతున్నాను ఏరా బాతుగుడ్డు మళ్ళీ వచ్చావు ఏరా చితికిపోయిన బాతుగుడ్డులా వెళ్ళావు వెంట కూడి పెట్టెలు తీసుకొచ్చావు వీళ్ళకి కూడా పెట్టించమంటావా మసాలా మసాలా కాదురా బచ్చా మీకు తాలింపు పెట్టడానికి వచ్చా నీ చేతులకి గాజులు కూడా తెచ్చా ఇప్పుడు నేనంట హీరో తెలుసా నువ్వు హీరోవా ఎవరు చెప్పారు ఇదిగో వీళ్ళంతా చెప్పారు ఏ ఊరంతా పోరమోకల తిరిగే నువ్వు హీరో అనుకున్నావా అందుకే నీ కోసం ఇవి తెచ్చా నా కోసమా నీ చచ్చిన గాజులు దొరుకును వద్దు నువ్వు అలాగే నిలబడండు నీ మనుషుల చేతే నీ గాజులు దొరికిస్తానని మా వాళ్ళకి మాటిచ్చాను అబ్బో ఆడవాళ్ళ దగ్గర బీరాలు పలికొచ్చావన్నమాట ఒరే బండోడా వీడికి మరో వాయిన వడ్డించాడరా అలాగే Thank you.
అబ్బా ఇలా కొడుతున్నారేంట్రా దున్నపోతు బాగుంది తింటున్నారా ఏంటి చూసావా వాళ్ళందరినీ ఎలా ఉతికారేశాను రావుడు ఇప్పుడు నువ్వు బాతుగుడ్డు కావు మరేం గుడ్డు వెరీ గుడ్ ఇంకెప్పుడు ఎవరు నిన్ను బాతుగుడ్డని పిలిచినా ఉతికారేస్తాను ఏటి పరమానందం ఇంకా పాకు రాలేదేటి అయ్యా నాకు రెండు అనిపిస్తున్నాయి ఏటేటి ఒకటి పాకుని ఎవరైనా లేవదీసుకు వెళ్ళిపోయారేమోనని రెండు పాకే ఎవరినైనా లేవదీసుకు వెళ్ళిపోయింది లేదు పాకుని నేను ఒక్కనే సింగిల్ గా సాకాలి అంతే ఏటి సిగ్గుపడుతున్నా వేటి పాకు నా దగ్గర నీకు సిగ్గెందుకు ఏటి రావేటి పొరోరు మైసన్న నా కొడక నువ్వేటి గొప్ప ప్రమాదం తప్పించేసుకున్నావు కదరా ఇట గాజులేట అవతారమేటి రాఘవయ్య కూతురు రాని నాకే అవమానం చేసింది ఆ బాతుకుట్టు గారి చేతులను తన్నించి నాకీ గాజులు తొడిగించింది అంతేకాదు ఈ గాజు వేసేటప్పుడు రాణి రాణి ఒక ఆడ కూతురు ఆ రాఘవయ్య కూతురు గాజులు తొడిగించేసిందా ఓర్ గాలిబాబు నా తండ్రి గాజులు తొడిగించుకున్న ఈ చేతులతోనే దాని మెళ్ళలో మూడు ముళ్ళు వేసియాలి ఆ రాఘవయ్య చేత కాళ్లు కడిగించుకుని కన్యాదానం చేయించుకోవాలి ఆ తర్వాత నా కాళ్ల కాడ పిల్లిలాగా ఆ రాఘవయ్య పడి ఉండాలి మీ నాన్నగారి మంగమ్మ శబ్దం నెరవేరేదాకా ఈ గాజులు ఇలాగే తగిలించి ఉంచండి వాయిపోత ఈ గాజుల్ని ప్రాప్తిస్తుంది విష్ణుమూర్తి ఆర్య కృష్ణమూర్తి ఆర్య తంతకెళ్ళి తిన్నదానా తండ్రి కాడా కలుసుకోనా సైకిల్ ఏమండి అమ్మా తల్లి నేను నాలుగు రెక్కల సైకిల్ మీద టైర్ అప్పచ్చి అయిపోయింది అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను సంతకి సంతక రావుడు మా ఫ్రెండ్స్ అంతా ఊరు వెళ్తారు నాకు చాలా బోర్ కొడుతోంది నేను వస్తానే అమ్మో నువ్వు ఈ ఆసలో సంతకొస్తే అంతే
సెంతపంట అయిపోతావు. జనం నా గుడ్లు కొనడం మానేసి నిన్ను అలా గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోతారు. సంతకి వస్తున్నాడు, సంతకి సంతకి ఏంటి అయితే చా, నువ్వు కూడా స్నానం చేస్తావా? కాదు, నీతో చిన్న పని ఉంది. పని గిని తర్వాత ముందు స్నానం చేద్దాంరా. స్నానం గిను తర్వాత. అయ్యో నా పట్ల తీసుకెళ్తానంటే ఇప్పుడు నేను బయటకు రాలేనే. రాణమ్మా ఇదిగో గౌను. గుడ్డు బాబు వెరీ గుడ్ గుడ్ అది రూపాయి, గుడ్ అది రూపాయి, గుడ్డు బాబు వెరీ గుడ్ గుడ్ అది రూపాయి, గుడ్ అది రూపాయి. గుడ్డు పది పైసలు ఇస్తావా? పది పైసల ఎవరు మంది? ముంత మామిడి పుంత దాటితే కంతలా సింతపల్లి. ఏత సూపు ముంత ఎరగవా, పుంత ఎరగవా, కంత ఎరగవా, సింత ఎరగవా? నేను అంత ఎరుగుతున్నాను కానీ గుడ్డు ధరంతో నువ్వే ఎరగవు. మూడు గుడ్లకి రెండు రూపాయలు ఇస్తావా, రెండు గుడ్లకి ఒక రూపాయి ఇస్తావా చెప్పు. ఈ రెండిట్లో పట్టుకో రాణమ్మ. నువ్వా నీ నోట్లో బాతు గుడ్డట్ట? ఏంది యాసం? వేషం మారిస్తే గానీ సంతకు రాకూడదు నాగా, అందుకే వేషం మార్చుకొచ్చాను. ఇప్పుడు చూపించు సంత. ఓయ్ వీరన్న, ఓయ్ ఇదిగో గుడ్లు చూసుకో. ఏడొడ్డు పండిట్లో ఎన్నెలమ్మ పెళ్ళి, ఏడేడు సంద్రాలు ఇదుకో నెల్లాలి. ఇక్కడి నుంచి నడిచేయచ్చు. ఓసీ గుడ్లు బాతుకుంటా ఏంటంటే డాన్స్ కడతావు? ఏంటమ్మా ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పు చెప్పు. ఓసీ నోట్లో బాతుకుంటా నువ్వెట్ట దూరావే లోపలికి? రావుడు ఎట్లా చాలా చేపలు ఉన్నట్టున్నాయి పట్టుకున్నావా? పద రాణమ్మ రాసి మా గొప్ప వాసి, రాణమ్మ రాసి మా గొప్ప వాసి. ఈసారి మీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం. రామయ్య రాసి మా గొప్ప వాసి, రామయ్య రాసి మా గొప్ప వాసి. ఈసారి ఇద్దరు రాసులు కలిస్తే అదృష్టం ఎలా ఉంటుందో చూద్దాం. రాణమ్మ రాసి రామయ్య వాసి, రాణమ్మ రాసి రామయ్య వాసి, రాణమ్మ రాసి రామయ్య వాసి. అమ్మో ఎన్ని చేపలు, మరింత అదృష్టం భలే ఉంది. ఏం జరిగింది? లేడమ్మా,
నిన్న మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళినోడు ఎంత మట్టుకు రాలా రాత్రంతా నిద్ర మేలుకుని ఆడికోసం ఎదురు చూస్తా కూర్చుందా ఏమైపోయాడో ఏడు పై వేస్తాను నువ్వేం సంతారు పడతా నేను చూసొస్తాను తప్పండి ఏంట్రానమ్మా రావుని చూసావా కనిపించాడు ఆ ఏటి కట్టిన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు పిలిచినా కూడా పలకడం లేదు రాత్రి ఏటి ఊటిన ఒంటరి కనపడ్డాడు రారా వెళ్దామంటే నేను ఎలా సస్తే నీకెందుకు అని విసుక్కున్నాడు నీ దారి నువ్వు పో అని నన్ను కసురుకున్నాడు చేసుకుంటే తప్పేడు రానమ్మా నువ్వు నీకు తెలియకుండా నిన్న సాయంత్రం ఎంత మాట్లాడినావో తెలుసా ఏమన్నాను ఆ వధను పెళ్లి చేసుకోవడం కన్నా నిన్ను చేసుకోవడం కోటి రేట్లు నయం అన్నాను ఎలాగన్నా నాకన్నా కోటి రేట్లు గొప్పవారు మీరు నీతో నేను చెయ్యాలా కలపగలను నిన్ను నువ్వు మాట అనేసరికి ఏం చెయ్యాలో తోసలేదు నాకు కంగారు పుట్టేసింది పరుగెత్తుకెళ్లి సరబైతో చెప్పాను చెప్పిందంతా అయిని సరబై ముక్కు నేలేసుకున్నాడు ఊహరి పిచ్చి సన్నాసి ఒక పెద్దంటి అమ్మాయి ఒక పేదంటి కుర్రాడు ప్రేమించుకోవచ్చేమో గాని పెద్దలు దాన్ని పెళ్లిదాకా రానిర్రా ఆ మల్లిగారు తెలివైనాడు గనుక పెద్ద అయిన నా కూతుని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటున్నాడు ఒకవేళ రానమ్మ నిన్నే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టిందనుకో అది తట్టుకోలేక వాళ్ళ అమ్మ ఉరిపోసుకుంటుంది ఆవిడ పోయినట్టునే రాఘవయ్య గారు చచ్చిపోతారు అన్నాడు అయ్యో బాబోయ్ రాఘవయ్య గారంటే నాకు దేవుడు నా దోస్త్ ఆయన సాగు చూడటానికి నేనెందుకు బతకాలా అందుకని ఏటొట్టుకొచ్చి దూకేసి చచ్చిపోతామనుకున్నాను దూకపోతుండగా నేలలో మా బామ్మ కనిపించింది కనిపించి ఒరే రాముడు నన్ను భద్రాస్థలం తీసుకెళ్లకుండా నువ్వు చచ్చిపోతావా అంది అందుకే ఆగిపోయాను ఎందుకే ఎందుకే రావుడు నన్ను పెళ్లి చేసుకుంటానండి ఈ అమాయకత్వం ఈ మంచితనం ఈ మచ్చలేని మనసును చూసి నిన్ను కోరుకుంటున్నాను నా ఆస్తి చూసో కట్నం చూసో చేసుకునేవాళ్ళు నాకెందుకు రావుడు నీలాంటి మనసున్న మనిషి జీవితాంతం తోడుండటం కన్నా నాకింకేం కావాలి అయ్యో బాబోయ్ అంత దేశం మాట్లాడదు రాణి ఇది జరిగే పని కాదు మనకేం చెప్పకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో సరే రాడు చేయి చాచి నీ స్నేహం కొరికి నన్ను పొమ్మంటున్నాడు గొప్పోళ్ళు పేదోళ్ళు తేడా నీకిప్పుడు తెలిసిందనమాట ఇదే ఏట్లో రాణిమ్మ రాసి మా గొప్ప వాసి అంటూ ఇద్దరు రాసులు రాసిపోసుకుని చేపలు పట్టుకున్న సంగతి మర్చిపోయావా నన్ను నీ వీటి మీద మోసుకుని ఏరు దాటించిన సంగతి గుర్తుకు రాలేదా నువ్వు అవన్నీ మర్చిపోయినా నేను మర్చిపోలేను ఆ జ్ఞాపకాలు చెరిపేసి మరొకరిని పెళ్లి చేసుకుని బతకలేను అందుకే నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను ఆగురావుడు నన్ను పెళ్లాడతానని మాటిస్తేనే ముందుకొచ్చి నీ చెయ్యి అందుకుంటాను లేకపోతే నీ కళ్ళ ముందే ఏట్లో మునిగి కన్ను మూస్తాను వద్దు అట్టగే నువ్వు సెపరేట్ అయింటాను Thank you.
వచ్చాను ఎనకట్టనా పుట్టట్టుకొచ్చాను ముందెట్టనా కాజుల్ని నీ చేతికెక్కించనా కడియాలు తెచ్చాను కిందెట్టనా నీ సుకుమారా గులయసనా వేసి పేరంతా మారిల్సన్నా ఏడాడోనే తగిలి ఈడగిలా రగిలి చలిమంట పుట్టిల్సనా పట్టుకొచ్చాను ఎనకెట్టన్నా గుట్టట్టుకొచ్చాను ముందెట్టనా తుళ్ళింతలే ముగ్గులే ఇంచన్న నీ కళ్ళల్లో తడుపు నీ కాళ్ళల్లో ఉలుకు కవితల్లో వర్ణిల్చనా నీ వంపు సొంపుల్లో నా కొంప కట్టేసి సిరిమల్ల దీపాలు పెట్టేయనా అరె కడియాలు తెచ్చాను కిందెట్టన్న నీ సుకుమారా గులయసన అరే పట్టుకొచ్చాను ముందెట్టన్న చూడు మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలియనకూడదు సరేనా అట్టగే అంతేకాదు నీ వేషంలోను భాషలోను మార్పు రావాలి అట్టగే రాణమ్మా రాణమ్మ కాదు రాణి అట్టగే రాణి నారాణి రాణి నారాణి రాణి నారాణి ఇలా ఉన్నావు యాసం భాష మారాలన్నావుగా ఎలా ఉన్నా యాసలు ఇవి రెండు తీసేస్తే అచ్చు పెళ్లి కొడుకులే ఉన్నావు నిజంగా రాణమ్మా రాణిమంటే రాణిమ్మా రాణి అని పిలవాలి నా రాణి అని పిలుస్తా అమ్మగారు చూస్తున్నా రాణి రాణి ఏంటమ్మా అమ్మయ్యా కోడి బుట్టలోనే ఉందన్నమాట అయ్యో కోడి పెంపకం గురించి పేపర్లో వేశారు ప్రతి రోజు పొద్దున్నే రెండు పచ్చిమిరపకాయలు కోడి పెడితే పెద్ద పెద్ద గుడ్లు పెడతాయట ఏంటి కోడికి పచ్చిమిరపకాయలు వేయమన్నారా లేకపోతే పండు మిరపకాయలు వేయమన్నారా అయ్యో పచ్చిమిరపకాయలు వేయమన్నారు అరే
ఏంటే మళ్ళీ ఇంకోసారి పేపర్ చూడమ్మా ఆ కోడికి పచ్చి ఉరకాలు ఆ పొద్దున్న వేయాలని రాసిందా లేకపోతే సాయంత్రం వేయాలని రాసిందా పొద్దున్నే లేవే కోరి దింపు దుంప దగ్గర ఎంత దూరం వెళ్ళి వెళ్ళింది అది కాదమ్మా నువ్వు పచ్చి ఉరకాలు వేస్తానన్నసరికి అది భయపడి పారిపోయి ఉంటుంది భయపడి పారిపోయిందా నువ్వు ఇక్కడ ఉండు నేను వెళ్ళేసి పేపర్ చదవడం వల్ల ఎన్ని విషయాలు తెలుసుకున్నాను అమ్మా నువ్వు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదమ్మా కోడి రేపొద్దునికి పెద్ద పెద్ద గుడ్లు పెట్టేస్తుంది ఇంత పెద్ద కేక పెడుతుంది ఉండి చూసి వస్తాను అమ్మా అమ్మా ఇంత పెద్ద కేక నేను ఎప్పుడు వినలేదు చూసావా నిజంగానే రెండు కోడి గుడ్లు పెట్టింది అవును కోడి ఎక్కడికి వెళ్ళింది అవును కోడి లేకుండా గుడ్లు ఎలా వచ్చాయి అదెలాగో పెట్టిందిలే మొత్తానికి నువ్వు అడిగిన కోడి గుడ్లు ఉన్నాయి కదా మనం వెళ్దాం పద అది కాదు ఎలా వచ్చిందని మనం వెళ్దాం పద అటు చూడండిరా సంపంగి సేప సేత్తో పట్టుకుని ఎట్ట ఊపుకుంటూ వస్తుందో ఒక సూపు చూసే ఆర్యా చూస్తా మీరు ఇక్కడే ఉండండి ఏటే సంపంగి పడవేయలేదయ్యాలా మీకెందుకు నాకెందుకు అంటావేటే అవును ట్రిప్కు నువ్వు ఎంతమంది ఒడ్డుకు తీసుకెళ్తావే ఏంటయ్యో నీ మాటలు వంకర్లు పోతున్నాయి నీ వంకర్లు చూసి అయినా తప్పు మాట ఏమన్నానే మరీ ఎక్కువ మందిని ఎక్కించుకుంటే బొక్కడిపోద్ది కదా నీ పడవని జాగ్రత్త చెప్తున్నా నా పడవ కాదు ఇప్పుడు చూడు నీ బుర్ర బొక్కడిది నిన్ను ఊళ్ళో ఆ జనానికి నేనంత నిశాకరం అయిపోయానా ఇప్పుడు చూపిస్తానే గాలిబాబు మల్లికాడి పట్టుకోండి చంద్రబాబు గారు మీద చేయి చేసుకుంటావరా సామంతరాజు గారితో చెప్పి నీకు సన్మానం చేస్తాం పదరా ఏటిది ఈడి కులమేటి ఆ శాపల సంపంగి కులమేటి ఊళ్ళో పెద్దలున్నారన్న భయం భక్తి లేకుండా బరిదగించిపోయి తిరిగేయటమేటి ఏటి కంగాలి వీళ్ళు నాకు ఒగ్గిస్తే మన ఊరు కట్టుబాట్లేటి అవుతాయి నా కొడుకు నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు నీ చెల్లెలు నన్ను పెళ్లి చేసుకుంటాడు మరో అరగంట దాకా నువ్వు నోరు మూసి అంతే అసలు మన రాష్ట్రం మొత్తం మీద మన ఊర్లోనే కాస్తంత నీతి ఉందండి అదంతా చచ్చిపోదా ఏటి చెయ్యాలో సెపరేటి చెప్పడానికి ఏముందండి సాగొట్టి చెవులు మూసేయడమే బాబు వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసు పడ్డారండి వాళ్ళని మీరు అందుకని పందిరేసి పేటేసి పెళ్లి చేసి మంత వేటి కానివ్వరేటి బేగే ఎందుకంటే నన్ను కొడుతున్నారు అబ్బో ఇదేటి యాసం మార్చేసావేట్రా బాతుగుడ్డు యాసమే కాదు ఇంకా చాలా మారతాయి ఆ మల్లిగా నదలకపోతే మీ అందరి జాతకాలు తారుమారైపోతాయి ఏటి తిన్నెక్కింది ఏటి తప్పు చేశాడు కాబట్టి దెబ్బలు తినేస్తున్నాడు ఏంటారు చేసిన తప్పు ఆడు సంపంగి మనవాడాలనుకుంటున్నారు ఆ తప్పు ఎలా అవుతుంది సరే తప్పు కాదు ఆడి బాబు నా కాడ అప్పు వాడేసిన 500 తీర్చమని అడిగితే మావాడు మీ సై చేసుకోవడం తప్పు కాదేటి అందుకే సాగు కొట్టేస్తున్నాం కానిచ్చేయండి బేగే ఆగండి ఆడి బాబు చేసిన అప్పు నేను తీసేస్తే ఆడు నొగ్గేస్తారా ఏటి నువ్వు తీర్చేస్తావేటి పూట గతి లేదు నీకు 500 అప్పు తీర్చేస్తావా తీరుతా అంతవరకు ఆ నేను చేయనని మాట ఇవ్వండి సరే నీకు 10-15 నిమిషాలు టైం ఇచ్చేస్తున్నాను రా బాతుకుడ్డు ఈ లోపల నువ్వు డబ్బట్టుకొచ్చేసావా సరే నేదంటే ఆడి కాలు సెయ్యో ఎగిరిపోద్ది అలాగే 10-15 నిమిషాల్లో డబ్బట్టుకొచ్చి నీ మొహాలు కొడతాను ఈ నిజంగానే 10 నిమిషాల్లో డబ్బట్టుకొచ్చేస్తే మన పరువు పోదేటి దారిలోనే అడ్డుకొట్టి ఏడు రావుణ్ణి అర్థమైంది
మనం ఇచ్చిన 10 నిమిషాల టైం అయిపోయింది కదేటి ఏసీని ఏయ్ ఆగో ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు తెచ్చాను ఇక మా వాడిని ఒకేయండి సంపంగి నువ్వు వెళ్ళి కట్లుడిది ఇదిగో నువ్వు అడిగిన డబ్బు ఇయాలే ఇప్పుడే మల్లికి సంపంగి పెళ్లి మీరంతా తప్పకుండా రావద్దు మల్లి సంపంగి పదండి అయ్యా చెప్పినట్టుగానే చిల్లర తీసుకొచ్చి మీ మొహాన్ని కొట్టాడు మీలాంటి పెద్దోళ్ళకి సిల్లరెందుకు ఇటు పోసేయండి అయ్యా తోసేనా చెప్పు తీసి కొట్టేయగలను మూసేయండి మీ నోళ్ళు పాపి కొండల దాకా వచ్చేశాను ఈ పాపాల కొండలన్నీ దాటి నీ భద్రాచలం కొండ చేరటానికి ఎంతో కాలం పట్టదు వచ్చేశానయ్యా బామ్మ వచ్చేసావా త్వరగా వెళ్ళి కాళ్ళు కడుక్కురా రెండు ముద్దలు తిందు గాని నేను ఒక తప్పు చేశాను చెబితే కోపడవు కదా ఏమిట్రా అది నిన్ను భద్రాసనం తీసుకెళ్ళడానికి కూడెట్టిన డబ్బు ఖర్చెట్టేశాను బామ్మ అవును బామ్మ మన మల్లిగళ్ళేడు ఆడి బాబు ఎప్పుడూ చేసిన అప్పు తీర్చలేదని ఆ పైడి కొండ ఆడిని సాగుకొడుతున్నాడు ఆడి చచ్చిపోతే ఆడి మీద పాడలెట్టుకున్న సంపంగి బతకలేదు కదా అందుకని వాళ్ళిద్దరిని కలపడం కోసం నీ డబ్బెట్టి ఆ మల్లిగడప్పు తీసేశాను బామ్మ నీకింకా భద్రాసనం రాముడిని చూపించలేరు బామ్మ అదేంటి కన్నీళ్ళెట్టుకుంటున్నా లేదయ్యా భద్రాచలం రాముని చూసిన కంటికి ఏడుపు ఎలాగొస్తుంది చూశానయ్యా నా రామయ్య తండ్రిని చూశాను ఇన్నాళ్ళు నా కంటి ముందే రాముడి ఎట్టుకుని ఎరిదానల్లే భద్రాచలం వెళ్ళాలనుకున్నాను కనిపించాడయ్యా నా రామయ్య తండ్రి కనిపించాడు బామ్మ ఏమైంది నీకు గాలి గట్రా సోకిందంటే నా కాళ్ళ మీద పడిపోతున్నావు నువ్వేనయ్యా నా రాముడివి భద్రాద్రి రాముడే దేవుడు కాదు తోటి మనుషులకి సాయపడాలనే మంచి మనసున్న ఏ రాముడైనా దేవుడేనయ్యా ఇద్దరు మనుషులు కలిస్తేనే ఓర్చుకోలేదు ఈ లోకంలో రెండు కులాల్ని కలిపావు కదయ్యా నీకన్నా దేవుడెవరున్నారు నువ్వేనయ్యా నా రామయ్య తండ్రివి నువ్వే నా రామయ్య తండ్రివయ్యా నువ్వే నా రామయ్య తండ్రివయ్యా ఏట్రా మీరనేది అవునార్యా నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్న రాణి ఆ రాముడు ఎక్కడ చూసినా జట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నారు ఏ తోటలో చూసినా ఆటలు పాటలు ఇప్పుడే వెళ్ళి వాళ్ళ పెద్దలకు శక్తి ఆ లాట్లకు పాటలకు పులిష్ట పెట్టేస్తా జల్లో మల్లెలు పెడుతుంటే వళ్ళో జలజలమంటుంటే ఆ కొమ్మ కాసింది ముంతా మామిళ్ళో కాటేసుకోవాలి కన్నే చెక్కిళ్ళో ఆ
కన్ను గీడితే సలసలం అంటూ కాటక నీరమ్మ నడుము తాకితే గిలగిలమంటూ అంటికి మెరుపమ్మ మడమ తొక్కితే గుసగుసమంటూ కూతికి పిలుపమ్మ కోపంలా ఉంటుంది కోమలి సింగారం పాపంతో కరిగేది చొంగుల బంగారం బోరింట పంటాలి పదవి ముద్దల్లో పేరంట మాడాలి పెదవి సందుల్లో జల్లో మల్లెలు పెడుతుంటే మళ్ళో జలజలమంటుంటే ఆ కొమ్మ కాసింది ముంటామ విళ్ళో కాటేసుకోవాలి కన్నే చెక్కిళ్ళు ఇంకా ఏమిటంటే తుప్పచ్చి పట్టుకుని అలా నిలబడ్డారు పదండి వన్ అంటే ఇట్లా తెలిసేద్దాం పదరాత్రం వీళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళని అబద్ధమైతే వీళ్ళని ఇదే తుపాకీతో కాల్చి పారేస్తాం దబ్బని విరితే గజ గజమంటూ జానకు వణుకమ్మ దబ్బ పండులా నిగ నిగమంటూ దాగని వయసమ్మ నవళ్ళో పడ్డాది తారామాణిక్యం కళ్ళల్లో చిక్కింది కలికి వైడూర్యం సూపు విసిరితే తుర తురమంటూ తుక్కల ఉడుతమ్మ ముత్తు పత్తలు ముసిగుసి నవ్వు ముద్దుకు ఎరుపమ్మ సముండాలి సన్న గాజుల్లో అయ్యాట నాడాలి సందమామలో జల్లో మల్లెలు పెడుతుంటే హావళ్ళో జలజలమంటుంటే అల్లాడి పోయాయి అల్లాడి రళ్ళో సల్లార పెట్టాలి సందే వత్తిలో వీళ్ళు మానవాళ్ళు కాదు రత్తాలు ఈ మల్లిగాడిని సంపంగిని చూసి మానవాళ్ళు అనుకుని అల్లరి చేశాడు ఆ పని చెప్తాను పద ఎలాగో ఇంత దూరం వచ్చాం మనం కూడా షికారుకు వెళ్తున్నారండి ఈ వయసులోనా ఈ వయసులోనే షికారుకు వెళ్ళాలి పదండి చెల్లో మల్లెలు పెడుతుంటే హావళ్ళో జలజలమంటుంటే అల్లాడి రోయాయి అల్లాడి రళ్ళో సల్లార పెట్టాలి సందే వత్తిలో ఆ పైడి కొండగాడిని కాల్చి పారేయాలి ఇదేంటి వాళ్ళని అల్లరసైపోయి మనం అల్లరైపోయామేటి ఎక్కడొచ్చేసింది తిరకాసు భయ 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 ఎట్లు ఎవరు లేరు మనం తెడ్డేసుకుంటూ డ్యూయట్ పడుకుందా గుడ్లో మెల్లన్నట్టు మనకు వచ్చిన కష్టాల్లో ఇది ఒక్కటే సుఖం మరి ఇంకా ఆలస్యం ఏంటి స్టార్టింగ్ చేసి ఎన్నైనా చెప్పండి నిప్పులు ఎంతే పొగరాదు రాణిని వెంటనే పట్నం పంపించి అక్కడే మా అమ్మని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని గట్టిగా చెప్తాను ఇప్పుడు గట్టిగానే చెబుతున్నావుగా ఊరందరికీ వినబడేటట్టు రేపు పేపర్లో కూడా రావచ్చు సంపంగి ఇప్పుడెలా మా అమ్మ మొండి మనిషి అన్నంత పని చేస్తుంది రాణమ్మ నేను ఒక ఉపాయం చెప్పనా గుట్టి తప్పుడు కాకుండా ఆ కొండ మీద నగుళ్ళో మీరిద్దరు పెళ్లి చేసుకోండి అమ్మో ఈ విషయంలో అమ్మ నాన్న తెలిస్తే ఊరుకుంటారట ఊరికేం చేస్తారు మూడు ముళ్ళు వేసుకొచ్చి కాళ్ళ మీద పడితే వాళ్ళే ఊరుకుంటారు నిజమే రావు సంపంగి చెప్పినట్టు చేద్దాం నేను పొద్దున్నే సిద్ధంగా ఉంటాను నువ్వు వస్తే మన ఇద్దరం గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం అలాగే మూర్తి ఆ ఎల్లేది రాలమ్మ రావుడు కదా అవునరా లేదు పోటీ ఇష్టమూర్తి అమ్మా
క్షమించండి నాన్న నా పెళ్లికి మీరెవరు అనుమతించరని తెలిసి ఈ సాహసం చేశాం అవును దోస్త్ ఆ దేవుడి ముందు పెళ్లి చేసుకుని దేవుడి లాంటి నీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాం నాన్న రాముడి గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు నా నిర్ణయం తప్పు కాదుగా నాన్న తప్పైతే మీ చేతుల్లో తుపాకీతో మమ్మల్ని కాల్చిపారేయండి ప్రేమలో ఒకటి కాలేకపోయినా సావులోనైనా ఒకటవుతాం కాల్చిపారేయ్ దోస్త్ దోస్త్ ఇన్ని సంవత్సరాల స్నేహంలో నా గురించి నువ్వు తెలుసుకున్నది ఇదే నేను మిమ్మల్ని కాల్చడానికి రాలేదు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చా నా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి కూతుర్ని కన్నందుకు కాదు నా కూతురు ఇంత మంచి భర్తను ఎన్నుకున్నందుకు మనుషుల్ని డబ్బుతో కొనగల పైడికొండయ్య సంబంధం కన్నా తన మంచి మనస్తో మనుషుల్ని కొనగల రాముణ్ణి చేసుకోవడమే నాకు సమ్మతం కానీ ఈ పెళ్లికి నా ఒక్కటే అభ్యంతరం ఏమిటది మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నాక నన్ను మామా అని పిలుస్తావా దోస్త్ అని పిలుస్తావా దోస్త్ మామా అని పిలుచుకుంటా చాలు చూడమ్మా మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపించాల్సిన వాడిని కానీ మీ అమ్మ నోటికి దడిసి గుళ్ళోకి రాలేకపోతున్నాను వేటకెళ్తున్నాను అబద్ధం చెప్పి ఇలా వచ్చాను మళ్ళీ ఈ సంగతి వాడికి తెలిసిన ఆనారభస చేయకముందే ఆ శుభకార్యం కానివ్వండి మీరు వెళ్ళండి వెళ్ళండి ఆగండి చూడండి మిమ్మల్ని ఇక్కడ ఇలా కలిశానని మీ అత్తగారికి తెలియని బుక్సుమా అది నువ్వు అబద్ధం చెప్పడానికి ఇచ్చిన లంచం కాదు అల్లుడికి ఇచ్చే కట్నం వెళ్ళండి వెళ్ళండి పూజారి గారు పూజారి గారు ఏమిటా రాముడు పొద్దున్నే తయారయ్యా గుడి తలుపులు తెరవకుండానే తొందరగా మా ఇద్దరికి పెళ్లి చేసేయండి పెళ్ళంటే అర్చన అభిషేకమా గబుక్కుం చేసేయడానికి ఏమిటమ్మా ఇదంతా పూజారి గారు పెద్దవాళ్ళు మా పెళ్లికి అడ్డుపడుతున్నారు పెద్దలకు పెద్ద ఆ భగవంతుడని ఈ గుడికొచ్చాం మేమిద్దరు మైనారిటీ తీరిన వాళ్ళమే తొందరగా మా పెళ్లి జరిపించండి అయితే సరే మరి పుస్తలు తెచ్చారా పుస్తలా తలేదే ఓరి పిచ్చివాడా మంగళసూత్రం లేకుండా పెళ్లి ఏమిటయ్యా వెంటనే సంతకెళ్ళి పసుపుతారు కొనుక్కురా పెళ్లి ధరిపించేస్తాను ఇక్కడే ఉండు నేను త్వరగా వెళ్ళి తీసుకొస్తాను ఏమిటి మీరు అనేది ఎవరు చూశారు ఎవరు చెప్పారు ఈ లేటి సెంబులో టంగ్ టంగ్ మన్న సెవులు బద్దలైపోయేట్టు వాగిన సంగతి సెపరేట్ మా వాళ్ళిద్దరు చెట్టా పట్టాలు వేసుకుని గుడి వైపు వెళ్ళటం మేము కల్లారా చూసాం మా చెంబుల మీద ప్రమాదం చూడు రేపు మనూర్ల కాకులు కావు కావు మని కూస్తా ఏటి ఈ రత్నాలమ్మ కూతురు గుడ్లమ్ముకునే రాముడి గారితో హుష్ కాకి లేచిపోయింది అని అరుస్తాయి కుక్కలు భౌ భౌ మని మురుగుతా ఏటి పరువు కోసం ప్రోకులాడే రత్నాలమ్మ కూతురు రాముడితో ఉడాయించిందని మురుగుతాయి ఆవులు అంబా అంబా అని అరుస్తా ఏటి అలా జరగటానికి వీల్లేదు అన్నయ్య గారు ఎలాగైనా ఈ పెళ్ళాపి మా పరువు నిలబెట్టండి నేను అందుకే కదేటి చెల్లెమ్మా ఇక్కడికి వచ్చింది దీని మీద సంతకం ఎట్టి ఏమిటిది నీ కూతుర్ని కాపాడమనేసి నువ్వు నాకు రాసిస్తున్న పవరా పెట్టారనమ్మా పేపర్ కాగితం ఎట్టి బండో గుండోడా మీరిద్దరు వెళ్ళేసి ఆ రాము గారిని సావగొట్టి సింతకాయ పత్ర చేసియండి పరమానంద అయ్యా నువ్వు వెళ్ళేసి పోలీసులకు ఫోన్ కొట్టి నేను మిగతా నాటకం ఆడేసి ఆ రాము గారి బతుకి విశ్రాంతిగా దయించేస్తాను ఎంత ఒక రూపాయి నువ్వు అబద్ధం చెప్పడానికి ఇచ్చిన లంచం కాదు అల్లుడికి ఇచ్చే కట్నం ఇదిగో Thank you.
అదంతా తర్వాత చెప్తాను పద నాయన సూత్రధారణ కా నీవు మాంగళ్యం తంతునా నేనా ఏంటి నీకు కనబడిపోయావే ఇది జరగడానికి ఇల్లేదు రండి ఇన్స్పెక్టర్ గారు ఇడే మా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లికి సిద్ధపడ్డాడు ఏది కనిపిస్తే దానిలో ఎక్కించి అర్జెంటుగా జైల్లో వేధించేయండి ఇన్స్పెక్టర్ గారు ఇందులో రావడం తప్పేం లేదు నేను స్వయంగా వచ్చాను అమ్మా మేము ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నాం ఒకరితో ఒకరు బతకాలని కోరుకుంటున్నాం మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేద్దామా ఈ పెళ్లి జరిపించు ఎలాగ జరిపిస్తారు ఏంటి చేసిన నేరం చిన్న నేరం ఏంటి కూలీమంటారు మరి నేనే నేరం చేయలేదు నాకేం తెలీదు బాబు ఇన్స్పెక్టర్ బాబు మా రావుడు కూనీ కోరు కాదు బాబు సీఎం చంపితేనే మా పాప వరుకునేవాడు కూనీ ఏం చేస్తాడు బాబు దయచేసి అండి వదిలేయండి బాబు లేదమ్మా పైడిగొండ గారు మనుషుల మీద దౌర్జన్యం చేసి ఒక మనిషి తల పగలగొట్టి హత్య చేయబోయాడు అబద్ధం నాకేం తెలీదు ఇదిగోండి సాక్ష్యం ఈళ్ల మీద దౌర్జన్యం చేశాడు సార్ అబద్ధం పచ్చబద్ధం షట్ అప్ అరెస్ట్ హిమ్ రాముడు బామ్మ నువ్వేం బాధపడకు బామ్మ భద్రాద్రి రాముడు నీ ఇష్ట దైవం కదా నేను కూడా రామదాసులాగా సయ్య నేరానికి బందిఖాన ఎడుతున్నాను కడిగిన ముచ్చట్లా తిరిగి వస్తాను నీ భద్రాద్రి రాముడే నన్ను కాపాడతాడు బాబు వస్తా బామ్మ రాముడు 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 చూసావా సప్పకి రాముడి మీద నిందేసి నా నుండి దూరం చేస్తున్నారు నువ్వేం కంగారు పడకరానమ్మా రావణ త్వరగా తిరిగి వస్తాడుగా వచ్చి ఆ పైడికొండ దుర్మార్గాన్ని ఎదురిస్తా అవునమ్మా నా రాముడు తిరిగి వచ్చి నీ మెళ్ళలో ఈ పసుపు తాడు కడతాడు ఏంటిది పోలీస్ స్టేషన్ అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకు ఏంటిది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు కొంచెం ఆగు నీకే తెలుసు ఇదేంటి మీరు మేం పోలీస్ అనుకుంటున్నారా కాదు మరి వీళ్ళంతా మిమ్మల్ని శిక్షణ తప్పించి తీసుకురమ్మని మా దేవుడు పంపించాడు రండి 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 నమస్కారం రాబాబు నువ్వేనా దేవుడివి నన్ను అలా పిలవడం వాళ్ళకి అలవాటు నేను దేవుడిని కాదు కానీ దేవుడు నా స్థానంలో ఉంటే ఇప్పటికి 100 సార్లు ఆత్మహత్య చేసుకునేవాడు ఇంతకీ నేనికి ఎలా తెలుసు నువ్వెవరివో నువ్వేమిటో నాకు అన్ని తెలుసు బాబు నీ పేరు రాముడు పచ్చగా కోరిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న నీ పెళ్లి ఆపి నిన్ను కటకటాల వెనక్కి పంపించబోయిన సంగతి తెలుసు వెంకటాపురంలో బెస్తల చేత రైతుల చేత దొంగ పత్రాలు రాయించి అప్పులతో పీడించి బలిసి సామంతరాజని ముద్దు పేరు పెట్టుకున్న ఒకనాటి రాజకీయ కూలి గోత్రాలని తెలుసు ఇవన్నీ నీకెలా తెలుసు అసలు ఎవరు కష్టాన్ని 2 దశాబ్దాలుగా అనుభవించి అలసిపోయిన వాణ్ణి అలాంటి నష్టం అమాయకులకి జరగకూడదని ఆశించేవాణ్ణి మనిద్దరం ఒకే కత్తి గాయపడిన వాళ్ళం బాబు ఆ కత్తి పేరు పైడికొండయ్య పైడికొండయ్య నీకెలా శత్రువయ్యాడు పచ్చని సంసారాలు కూల్చి పచ్చి నెత్తురు తాగే నర్రూపు రాక్షసుడు శత్రువు కాకుండా ఎలా ఉంటాడు డబ్బు కోసం ఉచ్చని నీచుని రెచ్చిపోయి ఏ గడ్డైనా కరిచే నీచుడు శత్రువు కాకుండా ఎలా ఉంటాడు ఆ శత్రువు మీద నీలాంటి నాలాంటి వాళ్ళు సంవత్సరాల తరబడి పెంచుకున్న పగని ప్రతీకారాన్ని నీ ద్వారా తీర్చుకోవాలని నిన్ను ఇక్కడికి రప్పించాను బాబు అతనికి శత్రువు అయితే నువ్వే ఎదురు తిరగచ్చుగా వర్షం అన్ని చోట్ల పడుతుంది కానీ ముచ్చపు చెప్పలో పడితేనే అది ముచ్చవుతుంది నేను ఆరిపోయిన మంటని అలసిపోయిన మనిషిని నేను ఎందుకే పనిచేయలేను చెప్పమంటావు బాబు చూడు నీకు నీకు కాళ్ళు లేవా ఒకప్పుడు ఉండేవి బాబు కానీ న్యాయం 2 కాళ్ల మీద నిలబడడం తనకి ఇబ్బందని ఆ పైడికొండయ్య తీసేశాడు అప్పటి నుంచి నీతికి నిలబడే 2 కాళ్ల కోసం అవినీతిని ఎదిరించే కరక గుండె కోసం ఇన్నాళ్ళు వెతుకుతున్నాను బాబు అతను నీకేమన్నా ఏం చేశాడు ఏ నాటికైనా ఆ పైడికొండయ్య నేరాలని బయట పెట్టి వాణ్ణి ఉరికంబో ఎక్కించాలి ఈ జయాన్ని మరవకూడదని ఈ కర్తవ్యం ఎల్లకాలం నా కళ్ళ ముందే ఉండాలని
ఎప్పుడూ నా ముందే ఆ పైడికొండ ఈ పటం వేలాడుతూ ఉంటుంది చూడు. కానీ నేను నీలాంటి వాడిని, నేనేం చేయగలను? నువ్వేం చేయగలవో నాకు తెలుసు బాబు. అమాయకత్వం, ఆత్మవిశ్వాసం, ఆవేశం కలబోసిన నిద్రపోయే అగ్నిపర్వతాన్ని నువ్వు. ఆ రాక్షసుని అంతం చేయడానికి కావలసిన విద్యలన్నీ నీకు మూడే మూడు నెలల్లో నేర్పించి నిన్ను కొత్త మనిషిని చేస్తాను. అలనాడు బలి చక్రవర్తిని వటువు కూల్చినట్టుగా ఆ సామంతరాజును కూల్చే సామ్రాట్ని చేస్తాను బాబు. నేను కాళ్ళు తెగిన లక్ష్యాన్ని, నువ్వు గమ్యం లేని బాణానివి. మన ఇద్దరం ఏకమైతే ఆ పైడికొండ ఈ నేల కొరుకుతాడు బాబు. ఒరే పైడికొండయ్య, నీ అంత చూస్తాను రా. మా అమ్మ రెండు ముద్దలు తినవే. ఎట్ట తినమంటావురా అయ్యా? నా రాముడు జైలుకి వెళ్ళి 6 నెలలు అయిపోయింది. ఎట్ట ఉండాడు? ఏమైపోయాడు? ఆయన తలుచుకుంటా అంటే నా కడుపు చెరువైపోతుంది. ఇంకా అన్నం ఎట్ట తినమంటావురా అయ్యా? నేను బాగా చూసుకుంటా, నీ రాముడికి మాట ఇచ్చానే. నువ్వేం దిగులు పడకు, నా మాట నిలబెట్టడానికి నువ్వు ముద్ద తినవే. నాకొద్దురా అయ్యా. బాబా, పడవలకి వలలకి ఇవ్వడమే కాక ప్రతి ఏడు ఈ సేపల చెరువు ఏలం పాడుకోవడానికి కూడా ఆ పైడు బాబు. మా బతుకులేమో ఒడ్డున పడి సేపలాగా ఎండిపోతున్నాయి, ఆ బాబు ఏమో పండగలు చేసుకుంటున్నాడు. ఇది అప్పటి నుంచో జరుగుతున్న కథేగా శరభయ్య, నువ్వేం దిగులు పడకు. ఈ సంవత్సరం మీ అందరి తరఫున నా డబ్బుతో చెరువులు పాడతాను. చేపలు పట్టుకెళ్లి మంచి రేటుకు అమ్ముకుని మీ బాకీలు తీర్చుకున్నాక నా డబ్బు జమ కట్టండి. తమరి దేవుడు బాబు. వంద్రం లాంటి ఈ ఇసే ఎంటనే బాయ్యకు చెప్పి చిల్లర లాగేయాలి. ఏటి పాకు నువ్వు చెప్పేది? అవును బాయ్య, మా బెస్తలంతా రాఘవని కలిసి చేపల చెరువు యాలం పడ్డానికి ఒప్పించేసుకున్నారు. నా కంచంలో సేపలేపుడు లాంటి చేపల చెరువుని ఆ రాఘవయ్య పాడతాడా పాట? ఎంత ధైర్యం, పరమానందం అయ్యా. మనం వెంటనే చేపల ఆఫీసర్ తో సీక్రెట్ గా మాట్లాడేసి ఆ చెరువు మనకే ఖాయమయ్యేట్టు చూసుకోవాలి. ఏటి చేపల ఆఫీసరు, చెప్పిందంతా గుర్తుంది కదా ఏటి? రాఘవయ్య వచ్చేస్తున్నాడు. ఏటి రాఘవయ్య, నువ్వు పాట పాడడానికి వచ్చేసావేటి? ఇదేమన్నా మంగళారతి పాట, సమర్థ పాట, ఏలం పాట కదేటి? నీతో మాట్లాడవలసిన పని నాకు లేదు. ఆఫీసర్ గారు, ఇదిగో నా డిపాజిట్ సొమ్ము. రాఘవయ్య గారు, ఈ ఏడాది డిపాజిట్ రేటు పెరిగింది, 50,000 కట్టాలి. అదేమిటి సార్, డిపాజిట్ 20,000 కడితే సరిపోతుందని టమ్కు వేశారు కదా. నిజమే, ఈలోగా రూల్స్ మారిపోయి రేటు పెరిగిపోనేదేటి? మరంత సొమ్ము నీ కాడ ఉంది అయితే. ఆఫీసర్ గారు, అవసరమైతేనా ఇల్లు తాకట్టు పెట్టైనా సొమ్ము తీసుకొస్తాను. నీకింకా ఇల్లుందనుకుంటున్నా వేటి? మీ ఆవిడ నీ ఇంటి మీద, నీ ఆస్తి మీద మొత్తం హక్కులు నాకు రాసిచ్చేసింది. ఇదేటి పవర్ ఆఫ్ అటార్నమా? ఆ రోజు మీ ఆవిడ నీ కూతురు పెళ్లి రాముడి గారితో తప్పించమని, అందుకే ఏది కావాలంటే తీసుకోమని కాగితాలు మీ సంతకం ఎట్టేసింది. ఖాళీలన్నీ నానే నింపేసినాను కదేటి. ఆఫీసర్ గారికి ఇచ్చిదేటి పేపర్ కాగితాలు? తెచ్చుకోండి. రాఘవయ్య గారు, ఈ సంతకాలు మీ ఆవిడ గారివేనా? అవును సార్. అయితే మీరు వేలం పడ పాడటానికి వీల్లేదు. శరభయ్య, ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదయ్యా. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందుకు మీ అందరూ నన్ను క్షమించారు. అంత మాట అనకండి బాబాయ్. రాఘవయ్య, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లం నీ మాట నేటి చూసుకో. ఆ తర్వాత ఏలం పాటలు పాడేసి వీధిలో జనాన్ని బాగు చేస్తున్నారు. మొదలెట్టమేటి ఏలం పాట? ఈ సామంతరాజుకి ఎదురు పాడడానికి ఎవడొస్తాడో చూస్తాను కదేటి. సర్కారు వారి పాట 50,000 రూపాయలు. పిల్లిగంతుల అప్పుల వీర పైడి కొండయ్య సామంతరాజు గారి పాట 50,116. సామంతరాజు గారి పాట 50,116 రూపాయలు. ఒకటోసారి సామంతరాజు గారి పాట 50,116 రూపాయలు. రెండోసారి పడిపోనేదు. రాఘవయ్య గారి పాట 60,000. అసలు డిపాజిట్ కట్టకుండా పాటేటి మూర్ఖుడా? సిటికేస్తే 100,000, కన్ను కొడితే 1,00,000. ఏటేటి, సామంత రాజుని నా మీదే ఎదురుపాట పాడే మొనగాడొచ్చేసాడేటి? లోపలందెవరో బయటకొచ్చి మనం చూడాలని ఉందా?
కనపడక ముందే కాళ్ళ కింద భూకంపం పుట్టింది. ఎదురు పడితే ఏమవుతావో ఆలోచించు. ముందు బయటపడ, మనం తట్టుకోగలనో లేదో చూసుకుంటాము. ఎంత ధైర్యం! ఈ సామంతరాజుని సింహాసనం మించి నేల కొలుస్తావా? ఎవరు నువ్వు? సామ్రాట్! దౌర్జన్యాలకి, దోపిడీలకి, దానవత్వానికి సామంతరాజువు నువ్వైతే నీ దౌర్జన్యాన్ని నిర్జించి తలయ గర్జన చేయడానికి వచ్చిన సామ్రాట్ని. వంచరులకు వంతెనలు కట్టి కుంచుతపు బుద్ధితో మంచిని సమాధి చేసే సామంతరాజువు నువ్వైతే మంచికి మంచెలు కట్టి నీ పంచకి నిప్పు పెట్టబోయే సామ్రాట్ని. పేదల రక్తాన్ని దోసెలతో దోచుకుని మేడలు కట్టుకునే సామంతరాజువి నువ్వైతే ఆ పేద ప్రజల పాలిట పెన్నిదినై నీ మేడలు కూల్చి మెడలు వంచడానికి వచ్చిన సామ్రాట్ని. చెలిమికి సామ్రాట్ని, కలిమికి సామ్రాట్ని, బలిమికి సామ్రాట్ని, అలాంటి నా ముందు నువ్వేమంతరాజువి? సామంతరాజువా? చీమంత రాజువి. డాడీ సరిగ్గా చూడు, వాడు రాముడిలా ఉన్నాడు. అవును, జైలుకి వెళ్ళొచ్చి నన్ను కొత్త మాటలు నేర్చేసుకుని యాసం మార్చేసి నన్ను జడిపించాలనుకుంటున్నా వేటి? జడిపించగలను, నీ చరిత్ర మొత్తం చెప్పి నిన్ను గజ గజ వణికించగలను. కొత్త మలుపులు తిరిగిపోతున్నాయి కథ, చరిత్ర ఏటి? చాలా ఏళ్ల క్రితం ఆయుధ పూజ నాటి చరిత్ర. ఒక చల్లని కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన నీ దుర్మార్గపు చరిత్ర. ఆ చరిత్రకు పరిసమాప్తం ఎలాగో తెలుసా? ఇదేటి ఉరి, త్వరలోనే నరకానికి గురి. ఏటా సంధిపేలాపన? అసలు జైలుకి వెళ్ళొచ్చిన అడివి నీకు ఈ భాగవతాలన్నీ ఎవరు చెప్పారేటి? నేను వెళ్ళింది జైలు కాదు పైడికొండయ్యా, వివరాలన్నీ ఇప్పుడు చెప్పను. కానీ ఒక్క నిజం మాత్రం చెప్పక తప్పదు. ఏటది? నాకే మేలు జరగడానికి కారణమైన వాడు నీ అతి విశ్వాస పాత్రుడైన నమ్మిన బంటు పరమానందం. ఆఫీసర్ గారు, పాట రాఘవయ్య గారికి ఖాయం చెయ్యండి. సమయానికి వచ్చిన పరువు ప్రతిష్టలు కాపాడమే కాకుండా ఇంతమంది పేదవాళ్ల జీవితాలను ధరించి వాళ్ళ మనస్సులో గొప్ప స్థానాన్ని సంపాదించిన నువ్వు నిజంగానే సామ్రాట్ దోస్త్. ఇదంతా నీచల బామ్మ, నీ మనోడు వచ్చాడు చూడ్డానికి. దొరబాబులో ఉన్నాడు, కళ్ళు జిగేయమనిపోతున్నాయి. నేను ఎప్పుడు వెళ్ళి ఊరంటే చెప్పేసి వస్తానే. వస్తున్నాడా నా రామయ్య తండ్రి? ఎవరిలా కళ్ళు చెరువులు చేసుకుని కాచుకుని ఉన్న నన్ను కాచేందుకు వస్తున్నాడా? వనవాసాన్ని ముగించుకుని పట్టాభిషేకానికి వచ్చే అయోధ్య రాముడెల్లే వస్తున్నాడా నా రామయ్య తండ్రి? శబరి, ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి, ఇంత దూరము నడచి వచ్చను అందుకే ఆ రఘుపతి. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక శబరి, కనుల నీరిడి రామ పాదము కడిగి నది కరిగి తనులను తుడిచి తలని మిరి. అసలు జైలుకి వెళ్ళలేదంతేటి? నువ్వు ఆ బాతుకుట్టుగాన్ని పోలీసులకు అప్పచెప్పలేదేటి? అయ్యా, ఆ రోజు మీరు చెప్పినట్టుగానే పోలీసులకు ఫోన్ చేశాను, లైన్ కట్ అయింది. నేరుగా స్టేషన్కి వెళ్ళి తీసుకొద్దామని బయలుదేరాను. దారిలోనే జీప్ ఎదురయ్యింది, వెదగబోయిన తీగే కాలికే తగిలింది కదా అని తీసుకొచ్చాను. కాకపోతే ఆ వచ్చిన వాళ్ళు పోలీసులు అయి ఉండకపోవచ్చు, పోలీసుల వేషాల్లో ఉన్న మీ శత్రువులు అయి ఉండవచ్చు. వాళ్ళకి ఆయుధ పూజలాడి మీరు చేసిన ఆ సఫక్ గురించి పూర్తిగా తెలిసి ఉండొచ్చు. మిమ్మల్ని సఫక్ చేయడానికి వీణి వాళ్ళు పంపించి ఉండొచ్చు. మీరు నన్ను సఫక్ చేస్తే ఏం మిగులుతుంది? యువకులు బూడిదే తప్ప. అయితే ఆ పోలీస్ శాస్త్రాలు వేసుకొచ్చిన వాళ్ళు ఎవరో కనిపెట్టేసి వాళ్ళని సఫక్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇంకా ఆలోచించేస్తామేది, సఫక్ చేయవేది. నువ్వేంటి వనరులా కూర్చుండిపోయావు? మన రాముడు అంత గొప్పవాడయ్యాడు. మన రాముడు కాదు, వాడు నా దోస్త్. ఇప్పటికైనా జరిగిందంతా మర్చిపోయి లెంపలేసుకుని రాముడు నా అల్లుడు అని ఒప్పుకో. ఒప్పుకోకూడదు ఏంటండి? అన్ని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాముడు నా అల్లుడు, రాముడు నా అల్లుడు అని వేయిస్తానండి.
రాత్రిలోనే వచ్చేసాడు. ఓహో దోస్త్ వా నమస్కారం గారు. అదేంటి ఇంకా అమ్మగారిని పిలుస్తున్నా? అత్తయ్య అని పిలవమంటారా? అంతేగా మరి అతను నాకు ఎప్పుడు అల్లుడే, నేను అతనికి అత్తనే. చూడండి ఆ పైడికొండే మోసం చేసి మీ చేత సంతకాలు పెట్టించుకున్న సంగతి నాకు తెలిసింది. వాడి భర్తం పెట్టి ఆ కాగితాలు మీకు అప్పగించి ఆ తర్వాత మీ చేత సభాశల్లుడు అనిపించుకుంటాను. మా నాయనే ఎంత మంచి మాట అన్నావు బాబు. సరే లోపల రాణి నీ కోసం ఎదురు చూస్తుంది. అవును బాబు ఒక్కసారి వెళ్ళి పలకరించరా వెళ్ళు. ఈ రెండిట్లో ఒకటి పట్టుకు. ఇంకా రెండిట్లో ఒకటి పట్టుకోవడం ఏంటి, ఇద్దరం ఒకటైపోయాం కదా. ఈ మహారాణి ఇలా ఎత్తుకుంటాను, ఈ ప్రేమ సామ్రాట్ గుండెల్లో ఇలా దాచుకుంటాను. మన తోడుకు జోహారు, నీ పేరుకు జోహారు, నీ తోడుకు జోహారు. ఇల్లేసుకోనివ్వనా, నీ నడుము నా నడుము అల్లాడిపోనివ్వనా. ఇంకేదో కావాలని నిన్నేదో అడగాలని నీ పేరుకు జోహారు. నీ వళ్ళు నా వళ్ళు వన్ ప్లస్ వన్ నేనులే, కౌగిట్లో ఒత్తిళ్ళు టూ ఇన్ వన్ నేనులే. నా కదవే అంటించి ప్రేమే పుట్టించి సోకే లాగించి సొంతం చేసేసుకోడుకు జోహారు, మన తోడుకు జోహారు. నీ పేరుకు జోహారు, లా 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 లా.
అయితే నా మనసును ఎదిరించి తోలుకొచ్చియాలి గాని ఈ కృష్ణగారుడిని చేయటమేటి. శిశుపాలుడు తప్పులాగా నీ నూరు తప్పులు నిండిపోతుంటే నీకు నూరేళ్లు నిండించడానికి పశుపాలుండయ్యాను. తప్పుతుందా? పశు పాలకుడు అయితే నాకేటి, పశువు అయితే నాకేటి. ఈ పశువులు మాత్రం నావి. వీటి మీద రైతులు నాకాడ అప్పు చేసి పత్రాలు రాసిచ్చిన సంగతి నీకు తెలవదేటి. ఎక్కడున్నా ఏటి ఆ పత్రాలు? నా ఇంటికాడ మారుమూల గదిలో బోసాన పెట్టిలో ఉన్నాయి. లేవుగా. ఇదిగో పైడిపండయ్య, కళ్ళుపోలి కబుర్లు చెప్పి నోర్లేని వాళ్ళ దగ్గర రాయించుకున్న పత్రాలన్నీ తీసుకొచ్చేసాండి. అప్పు పత్రాలన్నీ ఆడి చేతిలో పెడితే నీకు మిగిలేది బోడిగుండే కదేటి. కొంపలు అంటుకుపోతుంటే చూస్తారేటి, రక్తం ఏళ్ళై పారినా సరే ఆ పత్రాలు నా చేతికి వచ్చేయాలి. ఇంకా మొదటి ఫైటింగ్ వెళ్ళండి. చూపించి వీళ్ళని కాల్చుకు తిన్నాం, తొంపలు కూల్చడమే నీ పనిగా పెట్టుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ నీ కళ్ళ ముందే తగలబెట్టి వీళ్ళందరి ఇళ్లలో దీపాలు వెలిగిస్తాను. భోగమంటకి సిద్ధం చేస్తాను గురు. నా పేపర్ల పిచ్చితోనే ఈ పేపర్ల మీద సంతకాలు చేయించుకొని నాకు ద్రోహం చేశావు. ఇప్పుడు చూసావా, నువ్వే పాపర అయిపోయావు. ఇదిగో ఇది నీ బూడిద. అమాయకులు ఆస్తులను దోచుకుని రాసుకున్న పత్రాలు బూడిద, కొన్ని లక్షలు విలువ చేస్తుంది. ఇప్పుడు నీ ఒంటికి పోస్తాం, ఇంటికెళ్ళి తలారి స్నానం చెయ్యి. ఇంకా చూస్తున్నారే ఆ ముసలి పెళ్లి కొడుకి ఈ బూడిద సన్మానం చేయండి. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఆ పైడి కొండగాడి చేతిలో ఉన్న కాగితాలన్నీ కాల్చేసి ఈ పేద ప్రజల మనసుల్లో సామ్రాట్గా నిలిచిపోయాడు. మా గోవులన్నింటినీ కాపాడావు. నిజానికి పేరుకు రాముడు అయినా నువ్వు బాలకృష్ణుడివి, గోపాలకృష్ణుడివి. జడకోలాటం పండులాంటి పాపతో వడితారంగం, రెండు జల్
సీతతో జడకోలాటం పండులాంటి పాపతో వడితారంగం సుబ్బిగో పెమ్మరో సుందరంగిరు ఆ సయ్య సయ్య అంటూ చల్ల చిలికి నాదిరు ఆ కంపమంటి నడుము కాస్త ఊపినాదే ఆ ముత్త వెన్న తీసి ముంత దాచినాదే
సమ్రాట్ గారి కథ ఇంకా ముగిసిపోయింది. ఈ పిల్లి గంతుల అప్పల ఈర పైడి కొండయ్య సామంతరాజు ఈర పతాకం ఆనందంగా ఎగురుతోంది. మళ్ళీ సంబరాలు చేసుకోండి, సిద్ధులు పక్కండి, సంతోషం చేసుకోండి, పండగ చేసుకోండి. అయ్యా అయ్యా అయ్యా, ఊళ్ళోకి కొత్త కలెక్టర్ గారు వచ్చారట. ఊరవతల టెంట్ లో బస చేశారట. పేరు వై ధర్మరాజట. ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు పంచి పెడుతున్నారట. పరమానందం, చాలా మంచి కబురు చెప్పేసారు. మనకింకా మంచి రోజులు వచ్చేసాయి కదేటి. ఆ కలెక్టర్ ని మనమే ముందుగా కలిసేసి ఆ స్థలాన్ని మనమే కాజేసేద్దాం. ఆగండి, ఇద్దరికి ప్రవేశం లేదు, మీరు ఒక్కరు వెళ్ళండి. నోటితో నమస్కారం ఏంట్రా, చేతులతో పెట్టు. సిద్ధం. పళ్ళెం టేబుల్ మీద పెట్టు. చెప్పకముందే కూర్చుంటావేంట్రా, నిలబడు. ఇదేటండి బావు, మీరు నాకే తిరిగి చూడకుండా ఎన్ని ఎలాగ చెప్పేస్తున్నారేటి? షటప్. వెనుక నుంచి నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా నాకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? మీరు పేదవాళ్ళకి స్థలాలు మంజూరు చేయడానికి వచ్చారని తెలిసిందండి బావు. వాళ్ళకి చిన్న చిన్న మొక్కలు మంజూరు చేసేసి నాకు మాత్రం 1000 ఎకరాలు మంజూరు చేసియండి. నే పళ్ళ నిండా తెచ్చిన కానుకలు స్వీకరించియండి. కానుకల 2 ఫుట్లు 10 నోట్ల కట్టలకు స్థలం కావాలంటే 6 అడుగుల పొడవు 3 అడుగుల లోతు స్థలం మాత్రమే దొరుకుతుంది. ఇవ్వమంటావా? అదెక్కడి స్థలం ఏంటి? శ్మశానంలో. నువ్వింకా బతికే ఉన్నావేటి? నీలాంటి నీచుడి చేతుల్లో దిక్కుమాలిని చావు చావడానికి నేను మామూలు మనిషిని కాదురా. సామ్రాట్ని వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే నీలాంటి వాళ్ళ గోత్రాలు చదవడానికి వెనుక చూపు అలవాటు చేసుకున్నాను. ఆ రోజు నా వెనుక జీపులో నువ్వు ఫాలో అవ్వడం, నన్ను షూట్ చేయాలని ప్రయత్నించడం నేను గమనించాను. అందుకే వ్యాన్ యాక్సిడెంట్ అయ్యే సమయానికి తెలివిగా అందు నుంచి దూకి తప్పించుకున్నాను. నమ్మించి మోసం చేసే నీలాంటి వాడిని ఈ చేతులతో చంపడం కాదు, కళ్ళారా చూస్తేనే చచ్చిపోయే కొత్త ఆయుధాన్ని నాతో తీసుకొచ్చాను. చూస్తావా? అటు చూడు. ఎవరో నీ గతం. గతంలో నువ్వు చేసిన పాపాల జ్ఞాపకం. అమానుషంగా 2 దేవతామూర్తుల చావుకి సజీవమైన రుజువు. చూడు. నువ్వు? నేనే. ఇంకా బతికే ఉన్నాను. నీ పాపాలు పండే రోజు కోసం ఎదురు చూస్తూ బతికే ఉన్నాను. ఘోరాలు చేసే రాక్షసుల్ని అంతం చేయడానికి భగవంతుడు యుగానికి అవతారం ఎత్తుతాడు. ఇప్పుడు ఈ రాముడు కూడా నిన్ను ఉరికంలో ఎక్కించడానికి నీ పాలిట 11 అవతారం ఎత్తాడు. దానికి కావలసిన శిక్షణ తీసుకుని సామ్రాట్ అయ్యాడు. కాళ్ళు చల్లబడుతున్నాయా? కళ్ళు బైర్లు కమ్ముతున్నాయా? గుండె దడదడా కొట్టుకుంటుందా? చూడండి బాబులు, మీరిద్దరూ చాలా పెద్ద ప్లాన్ మీద వెళ్ళిపోచ్చేశారు, కానీ బెదిరిపోవడానికి నేను కుందేలు పిల్లనుకుంటున్నారేటి? నువ్వేమిటో, నీ బ్రతుకేమిటో తెలుసుకునే నిన్ను వేటాడబోతున్నాను. గుర్తుంచుకో, నీ ముగింపుకు ముహూర్తం పెడుతున్నాను. ఇల్లు కాని వీధి కాని చోట, రాత్రి కాని పగలు కాని వేళ దక్షిణాయనం రాక్షసనామ సంవత్సరంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సాయంత్రం 3 గడియల 2 గడియల సమయంలో నీ చరిత్రకు ముగింపు రాస్తాను. వెళ్ళు. ఆగు. ఇటురా. అప్పుడిస్తాను నువ్వు అడిగిన 6 అడుగుల స్థలం. అదే నీ సమాధి కట్టుకోవడానికి. పో. మీరు నా పాలిట దేవుడు బాబు. అన్నింపును ఎరగని మా రాముణ్ణి అన్యాయంగా జైల్లో పెడతా అంటే మీరు అడ్డుకుని ఆడిని ఆదరించి ఇంత ప్రయోజకుణ్ణి చేశారంటే నేను మీకు రుణపడి ఉన్నాను బాబు. అంతేకాదు, వాడు చేసే దురన్యాయాలను ఎదుర్కొనే గొప్ప శక్తివంతమైన మంచిగా రాముణ్ణి తయారు చేసినందుకు ఈ ఊరు ఊరంతా మీకు రుణపడి ఉంటుంది. మీరు చూసింది వాడు ఈ గ్రామంలో చేసింది చాలా చిన్న దుర్మార్గం. వాడు పట్టణంలో ఎందరి జీవితాల్లో బలి తీసుకున్నాడు, ఎందరి మనశ్శాంతిని నాశనం చేశాడు. అలా నాశనమైన వాళ్ళలో నేను ఉన్నాను.
దేవతలంటి నా చెల్లెలు ఉంది నా బావ ఉన్నాడు 20 ఏళ్ల కిందట ఆ పైడికొండ పట్టణంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతూ దొంగనొట్ల కేసులో ఇరుక్కున్నాడు అయ్యగారు ఈ కేసు మనం గెలుస్తామని నాకు ముందే తెలుసండి అసలు మీరు కేసు పట్టుకున్నారు అని తెలియగానే జడ్జి గారు నిర్ణయానికి వచ్చేస్తారు న్యాయం మీ వైపునే ఉంది అని ఆ గొప్పతనం న్యాయం కాని నాది కాదయ్యా నీ పని చాలా హాయిలాగిరు బావ సాయంత్రానికి కోర్టు నుంచి ఇంటికి వస్తావు మాకు రాత్రి మొదలు డ్యూటీ తప్పదు ఇవాళ అక్కడే డ్యూటీ అమ్మవారి గుడి దగ్గర విగ్రహాలకి చూడన్నయ్య గుడికి వెళ్ళినాకుండా బాబు మిస్కిన్ చేస్తున్నాడు దానికి ఏముందమ్మా నేనున్నాను కదా బాబు నాకి నువ్వు హాయిగా గుడికి వెళ్ళరా ఏమండి నీ డ్యూటీ కూడా గుడి దగ్గరేగా నన్ను కూడా మీతో తీసుకెళ్తారా డ్యూటీలు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆర్యనే తన జీపులో నేను ఆటోలో పంపిస్తాను కానీ నువ్వు వెళ్ళి ఆ ఊరేగింపు సంగతి చూడవయ్యా ఓకే బాబు అల్లు చేరు బాబు నేను చూసుకుంటాలే అమ్మా నువ్వు వెళ్ళరా హలో లాయర్ చక్రధారి హియర్ లాయర్ బావేటి నీ బావ ఇన్స్పెక్టర్ శేఖర్ అన్న రేటి ఎవరు మాట్లాడేది దొంగ నోట్ల కేసులో మీరు జైల్లో తొయించేసిన పైడి కొండని కదేటి జైల్ నుంచి బయటికి వచ్చేసాను కదేటి నాకు శిక్షయించిన నీ బావ నొక్కేస్తాననుకున్న వేటి తొందరలో ముహూర్తం ఎట్టేస్తానని చెప్పై నీ బావకి లక్షలు విలువ చేసే బంగారు విగ్రహాలను రక్షించడానికే కదా మిమ్మల్ని సెక్యూరిటీ వేసింది మీరు అక్కడ ఉండగానే ఇలా జరిగిందంటే ఎస్పీ వెంకటేశ్వరరావు స్పీకింగ్ మా అమ్మ కొడుకుని నా తెల్లానికి మోగుణ్ణి నేను ఎవరినైతే నీకెందుకని ఎస్పీ గారు నీ ఎదురుగ్గా నిలబడినాడే ఇన్స్పెక్టర్ సోమశేఖరరావు పెద్ద కేటుగాడు ఆడి లాయర్ బాయితో కలిసి విగ్రహాల సోరీ నాటకం ఆడించేసి ఇంట్లో దాచుకున్నాడు అమ్మోరిని ఇల్లు సోదాసేసేయండి దొరికిపోతే అలాగా మిస్టర్ శేఖర్ మీ ఇంటికి వెళ్దాం పదండి మా ఇంటికా సార్ అవును అమ్మవారి విగ్రహాల చోరీలో మీ జోక్యం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ ఇల్లు సోదా చేయాలి కమా ఏమిటి ఎస్పీ గారు మీరు అనేది చట్టాన్ని కాపాడే పోలీస్ ఆఫీసరు దట్టు మిస్టర్ శేఖర్ ఈ దొంగతనం చేశారంటే మీరు నమ్ముతున్నారా అది వాళ్ళ డ్యూటీ బావా వెతకనివ్వండి నేరం చేసిన వాళ్ళు భయపడాలి కానీ సార్ ఈ వినాయకుడి విగ్రహం ఈయన గదిలో దొరికింది ఊరేగింపులో పోయిన ఉత్సవ విగ్రహాలలో ఇది ఒకటి అరెస్ట్ ఏంటి ఘోరం విగ్రహం మన ఇంట్లో దొరకటం ఏమిటి ఆయన మీద ఎన్నింది ఏమిటి నాకిప్పుడంతా అర్థమైందమ్మా ఆ పైడికొండే బావ మీద పగపట్టి పనంతా చూశాడు నువ్వేం బాధపడకు కోర్టులో బావకి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాను ఊరుకోమ్మా ఇవాళే ఆయన కేసు తీరు చెప్పే రోజు చెద్దటి నుంచి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఏం జరుగుతుందో ఏమిటో నాకెందుకో భయంగా ఉంది పరమానంద ఎందుకమ్మా భయపడతారు అన్నయ్య గారి చేతిలో న్యాయానికి ఎప్పుడు అన్యాయం జరగదమ్మా అయినా మానవ ప్రయత్నంతో పాటు దైవబలం కూడా ఉండాలి కదా మీరు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి అమ్మా పరమానంద కోర్టు టైం అయింది పద ఇప్పుడే కూర్చో ఈ పండు తింటూ ఉండు ఇప్పుడే వచ్చేస్తాను సార్ మీకు ఫోన్ వచ్చింది హలో హలో లాయర్ బాయ్య నేను పైడికొన్నాను కదేటి నువ్వు ప్రాణపదంగా చూసుకునే నీ సెల్లెలు నా కస్టడీలో ఉంది కదేటి మర్యాదగా నువ్వు నా కేసు ఒగ్గిపోయావో నీ సెల్లెల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అందుచేత నువ్వు నీ ఇన్స్పెక్టర్ పావకే చిచ్చుపడే చూసి నీ చెప్పే చోటకు వచ్చి నీ సెల్లెల్ని పువ్వుల్లో పెట్టి అప్పచెప్పేస్తాను ప్రభుత్వోద్యోగి అయ్యింది కూడా
ఇంత నీచమైన దొంగతనానికి పాల్పడ్డ ముద్దాయికి 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఎవరు కలవద్దు. బ్రానర్ మీ తీర్పును గౌరవిస్తున్నాను నేను. కానీ న్యాయాన్ని రక్షించవలసిన నేనే ఒక అన్యాయానికి గురయ్యాను. అంటే న్యాయం బ్రతికి బట్టగట్టే అవకాశాలు ఇప్పట్లో మన దేశంలో లేవని తేలిపోయింది. అందుకు నిరసనగా మీరు విధించిన కఠిన శిక్షను మరణ శిక్షగా నేనే మార్చుకుంటున్నాను. అంతకేకెందుకేటి? ఇగోటి చచ్చిపోయి నీ మొగుణ్ణి తప్పిపోయి నీ కొడుకుని మర్చిపో. అసలు నీ గతమంతా మర్చిపో. హాయిగా నా అండర్లో ఉండిపో. చెల్లెల కోసం వచ్చావేటి బాయ్యా? పరువు కోసం మొగుడు పబ్లిక్ గా చచ్చిపోనాడు, శీలం కోసం పెళ్ళం ప్రైవేట్ గా చచ్చిపోనాడు. నీ చెల్లెల శవాన్ని నీకు బహుమానంగా ఇచ్చేస్తున్నాను, తీసుకోబేటి. నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను, మాటిచ్చి శవాన్ని అప్పగిస్తావు, మోసం చేస్తావా? ఇంతకన్నా పెద్ద మోసం ఇంకోటి చేశాను కదేటి. నీ కాడిన్నాళ్ళు గుమార్తెగా పనిచేసిన పరమానందాన్ని నేను కొనీశాను, చూసుకోబేటి. అమ్మవారి బంగారు విగ్రహం ఆసూకి అడిగితే చెప్పలేదని, సొంత చెల్లెల్ని మీరే చంపేశారని పోలీసులకి ఫోన్ చేశాను. ఈ పాటికి వస్తూనే ఉంటారు. ఆ పన్నాగం మీదే నీ సొంత బావకి వ్యతిరేకంగా వాదించేసి శిక్ష కూడా వేయించావని నేను చెప్తాను కదేటి. రండి. అలా చెయ్యని నేరానికి అరెస్ట్ అయిన నేను 14 సంవత్సరాలు అన్యాయంగా జైలు శిక్షను అనుభవించాను. ఒకరోజు జైల్లోంచి తప్పించుకుని రే పైడి కొండయ్యా, కాళ్ళు అరిగిపోయేటట్టు జైలు నుంచి పరిగెత్తు వచ్చింది ఎందుకో తెలుసురా? నిన్ను హత్య చేసి ఇప్పుడు అంతకున్నావుదామని మీ రక్తం కలచుస్తుందా? ఈ సామంతరాజు గుండెల మీద కాలేస్తావా? అందుకే ఆ కాల్ని నరికేశాను కదేటి. ఒంటికాలతో వదిలేస్తే కుంటుకుంటూ వచ్చిగలవు, ఆ రెండో కాళ్ళు కూడా నరికేస్తాను. నాకు మిగిలింది నా వంశాంకురం, నా మేనల్డ్ ఒక్కడే. వాడి కోసం దుర్గమ్మ గుడి దగ్గర వెతికించాను, కానీ వాడి జాడ కనిపించలేదు. ఏ తల్లి వాడిని ఆదుకున్న ఆధారాలు కూడా దొరకలేదు. ఏమయ్యాడు ఏమిటి? బాబుగారు, మీరు చెప్పేది వెంకటలక్ష్మి పట్టణంలో దుర్గమ్మర్ గుడేనా? అవునమ్మా. ఆ గుడి ముందు ఒక పేటర్ గారి చెల్లెల్ని ఒక దుర్మార్గుడు చంపేశాడు, అంతకు ముందు రోజేనా? అవునమ్మా. ఆ రోజే అక్కడే ఈ రాముడు నాకు దొరికాడు. బాబా, నువ్వు చెప్పేది? అవును బాబు, ఆ మాయకుడివి అమ్మంటే ఏమిటో నాన్నంటే ఏమిటో తెలియని వయసులో నాకు దొరికావు. పరాయి వాడివని తెలిస్తే నీ గుండె ఎక్కడ పగిలిపోతుందోనని భయపడి ఇన్నాళ్ళు నా మనవడగా నిన్ను పెంచాను బాబు. ఈ రాముడే నా మేనలుడా? ఆ వేళ అలా విడిపోవడం, ఈ వేళ పరమార్థం కోసం మీ ఇద్దరు కలవడం అంత దైవ సంకల్పంలా ఉంది. అదే నిజమైతే ఆ పైడి కొండకి నన్ను శత్రువును చేయడం కూడా దైవ సంకల్పమే అనుకుంటా. వాడి ప్రాణాలు తీయడానికి నన్ను సామ్రాట్గా పుట్టించుట్టాడు. నా జీవితంతో ఇంత చలగాటు వాడిన ఆ చండాల నుండి బ్రతకనివ్వను, వాడి రక్తం కళ్ళ చూస్తాను. దోస్త్, ముందు మీ మేనమామని నిర్దోషి అని నిరూపించాలి. ఆత్మాభిమానంతో ఆ పైడి కొండయ్య కారణంగా మీ అమ్మానాన్నలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి వారికి బిడ్డగా పుట్టి నువ్వు హంతకుడుగా మారి జైలుకి వెళ్తావా? వాడి చేత నిజాలన్నీ చెప్పించి వాణ్ణే ఉరికమ్మ వెక్కించాలి, అది నీ కర్తవ్యం. నువ్వేమైపోయావన్న దిగుతో రాణమ్మ తిండి నిద్ర మానేసి ఏడుస్తూ కూర్చుంది. అలాగా నేనేమైపోయాను? నన్ను ఏడుస్తూ కూర్చుందా? అయితే సరదాగా ఇంకొంచెం ఏడిపించి ఆ తర్వాత నవ్విస్తాను. ఏమే కోన
కోనసీమ కొబ్బరి సిప్ప ఆ గాలిబాబు చెప్పిన ఒప్పుల కుప్ప నువ్వేనా నిన్ను ఎత్తకపోతాను సిప్ప కత్తుల రత్త ఎల్లుణ్ణి కళ్ళు కొండయ్య కొడుకుని మీసాలో వీరయ్యను గందరగోళం చేసేస్తా ఇంత పని లేకుండా కొడతా ఆ గాలిగడు నిన్ను పెళ్లాడతాడని ముహూర్తం పెట్టి ఎత్తకరమన్నాడు అమ్మా కానీ ముందు నేను నిన్ను మత్తు చూసి ఆ తర్వాత నిన్ను అడిగించుకుంటా తీసి అంటే నా మీసాలు చూసి ఈ మీసాల వీరయ్య ముద్దంటే వద్దనే ఆడదే లేదు కన్న పిల్లలు కలవరిస్తారు పడుచు పిల్లలు బయట జరుస్తారు ముద్దు గుమ్మలు ముడిచిపోతారు నువ్వేందే నా ముద్దంటే వద్దంటావు ఇవ్వవే నా కోనసీమ కొబ్బరి సిప్ప ముద్దు ముద్దు ఇవ్వు ఇవ్వు కోనసీమ కొబ్బరి సిప్ప నాకేం జరగలేదు నన్ను ఎదిరించి గెలిచే మీస ఉన్న మగాడు ఇంతవరకు పుట్టలేదు ఇప్పుడు ఇస్తారా ముద్దు
అవునంతయ్య ఆ పైరికొండ చేత నిజం రాబట్టాలంటే మనం ఈ నాటకం ఆడక తప్పదు అందుకని మీరు సంపంగి సోదరుని వేషాలు వేసుకుని వాడి జాతకం బయట పెట్టి వాడి భర్తం బట్టి ఆ ముదలుష్టప సచ్చినోడు కటకటాల వెనక వెళ్లిన ఫోటో పేపర్ లో పడేటట్టు చేస్తాను మీ అత్తంటే ఏమిటో చూపిస్తాను పక్కన జరిగేయన్నీ జరిగిపోతుంటే మళ్ళీ సోదేటే సవడా అలాగలకు బాయ్యా నాకన్నీ కరెక్ట్గా చెప్పాడు నేను పెద్ద పిల్లని కాకుండానే పెద్ద పెద్ద పనులు చేశాను చెప్పారు తాళి కట్టించుకోకుండానే తల్లిని అవుతానని చెప్పారు ఇదంత కరెక్ట్ గా చెప్పేశారా మరి అయితే నాకు చెప్పి మను అంతా బకచకంగా చకబకంగా ఉంది ఈ కష్టాలన్నీ గట్టిగా నిన్నటిదాక మొఖాన రాసకళ నేటికొచ్చింది కొడకడికి సావుకళ సావుకళ పాడిగట్టడానికి ముహూర్తం పెట్టినారు గెట్టనోళ్ళు పాత నిజాలన్నీ బయట పెట్టినారు పగోళ్ళు మీరు చెప్పింది చాలా కరెక్ట్ తల్లి కరెక్ట్ ఈ కష్టాలన్నీ గట్టెక్కే మార్గం చెప్పండి తల్లులు సోది తల్లులు బేగ చెప్పు తల్లి చెప్పింది చేస్తవా కొడక చేస్తను తల్లి చేస్తను మాట తప్పవుగా కొడక తప్పను తల్లి తప్పను ఎల్లుండి మిట్ట మధ్యాహ్నం ఊరు నిద్దరు ఏళ ఊరి బయట పాడుబడ్డ అమ్మోరు గుడి ఉంది ఎవరికి చెప్పకుండా ఎళ్ళి అమ్మోరు కాళ్ళ మీద పడు ఎదురుగా అమ్మోరు నిలబడతాది అమ్మోరు పెచ్చెచ్చమైపోతాదేటి కాపాడు కాపాడు కాపాడమని అడుగు నీ పగోళ్ళి బట్టుకొని ఎరసక తింటాది ఇది మా మాట కాదు కొండ దేవత మాట మీరిద్దరూ నా పాలిడి సోది పాపల కాదు దేవతా పాప ఈ వంద ఉంచుకోండి నేను మీరు చెప్పినట్టే చేసేస్తాను బేగే తల్లి పత్రకాళిక అలా సురుగ్గా చూడకు తల్లి కట్టాలు ఈ పిల్లి గంతుల అప్పల ఈర పైడి కొండయ్య సామంతరాజుని జలగల్లా పట్టి పీడించేస్తున్నాయి కదేటి కట్టాలు ఆ సామ్రాట్ గారు నాకు ముహూర్తం ఎట్టించాడు ఆడి బారి నుంచి నన్ను కాపాడితే నా వందకాల కొబ్బరి తోట కొట్టించేసి ఆ కాయలతో నేను గుడికి పందిరేయించేస్తాను కదేటి పలుకు తల్లి పలుకు వందకాల కొబ్బరి తోట జగన్మాతను ముల్లోకాలకు అధినాయకను అంబను జగదంబను నన్నే మోసం చేయాలని చూస్తావురా భక్తకోటికి ముక్తి మార్గాన్ని చూపే నా అంశలు నా విగ్రహాన్ని మతమాయం చేశావు నీ కుతంత్రాలకు బలి అయిపోయిన ధీరజనుల శోకం మంటల్లా నా గుండెల్ని దహించి వేస్తోందిరా నీ పాపానికి లేదు నిష్కృతి నా త్రిశూలంతో నీ దేహాన్ని ఖండ ఖండాలుగా చేస్తాను కరుణించు తల్లి నన్ను సంపీకు మాయమ్మ ఈశ్వరుడికి ఇష్టమైన ఇల్లాలివి నువ్వు నీ విగ్రహాల్ని భద్రంగా ఈశ్వరుడికి ఇష్టమైన వల్లకాట్లో ఏది వల్లకాట్లో శివయ్య సమాధికి దాశాను ఇప్పుడే నా మనుషుల్ని పంపేసి అతని తవ్వి బయటికి తీయించి దోచిన చోటే పెట్టేస్తాను కదేటి నన్ను కరుణించు తల్లి శాంతించు మాయమ్మ రాణి మనం ఆడిన నాటకం ఫలించింది పైడి కొండ రాస్తాన్ని బయట పెట్టాడు అమ్మా కనకదుర్గా నీ దయ వల్ల మా కార్యం జయప్రదంగా ముగిసింది చెట్టి నువ్వు పట్నం వెళ్ళి పోలీసుని తీసుకురా రాణి Thank you.
నీ అక్క చేత తొత్తు చేత సోది చెప్పించేస్తే నమ్మేశారనుకున్నావేటి? దెయ్యాలు కూడా భయపడిపోయా ఈ పైడి కొండకి కాడికమ్మోరు పెచ్చత్వమైపోతాడా? అమ్మోరు విగ్రహాల్ని బల్లకాట్లో దాచేయడానికి నాది పీతపుర్ర అనుకుంటున్నావేటి? వాటిని భద్రంగా ఎక్కడ దాసాలో అక్కడే దాచేశాను, మరిప్పుడు ఒప్పేసుకుంటావా నీదా? నేను పెద్ద బుర్ర గల సామంతరాజుని, నువ్వు కుళ్ళిపోయిన పాతుగుట్టి. ఇదిగో నువ్వు కారికమ్మరు ఏసయించిన నాని నాకు పెళ్లి కూతురు ముస్తాబుతో తయారుగా ఉంది, లాక్కొచ్చాను. ఎగిరావు ఏసేస్తాం, మర్యాదగా లొంగిపో. అయ్యా అదిగో అటు పెళ్లి కాండకి ఇటు దహన కాండకి మండపాలు సిద్ధంగా ఉంచాను, వీళ్ళని లాక్కొచ్చేయండి. లాక్కోండి. ఏటలా గింజుకుంటున్నావే, నువ్వు పెట్టిన ముహూర్తానికి నువ్వే బలైపోతున్నావు కదేటి? నన్ను నీదిలో నిలబెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ మేలు చేసి వాళ్ళ బతుకుల్ని బాగు చేసావు కదేటి? మరి ఇప్పుడు చూడు, ఆ జాలార్నా కొడుకుల శాపల చెరువుని శాంపుల్గా తగలబెట్టిస్తున్నాను. ఆగండి, ఆగిపోయాయి, అడు చూడండి. రాముగాన్ని, ఈయన పెంచిన ముసిల్దాన్ని, నా పాతక తెలిసిన కుంటోణ్ణి కాపాడదామని వచ్చారో? పళ్ళో చదువుకుంటున్న మీ పిల్లలందరినీ పేల్చి పారేయగలను. అసలు ఈ నలుగురే నాకు పగోళ్ళు, ఈ ఊరికి పట్టిన దరిద్రం, వీళ్ళందరినీ పైకి పంపించేస్తాను. మీరు మాత్రం మర్యాదగా వెనక్కెళ్ళిపోయి మీ పిల్లల్ని బతికించుకోండి. శరభయ్యా, మా కోసం మీ పిల్లల ప్రాణాలు పోగొట్టుకోవద్దు, దయచేసి వెళ్ళిపోండి బాబు. డాడీ మా తండ్రి, ఈ రాణితో నీకు తగ్గపోయే పెళ్లి కాండ ఈ పాతుకుట్టు గారి కళ్ళ ముందే, అదిగో అక్కడే బయలుదేరవేటి. పురోర్ రౌడీ నా కొడకల్లారా, పేగి మొదటి రేటి దహన కాండ. వచ్చేసావు కదేటి, నా తుపాకి పని పెట్టేశావు కదేటి? Thank you.
ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పడిపోండి కదలండి పడండి చావు గడియ రాత్రి కాని పగలు కాని వేళ అంటే సంధ్యా సమయం ఇల్లు కాని వీధి కాని చోట అంటే శ్మశానం ఇస్తానని వాగ్దానం చేసిన స్థలం ఇదే ఆరు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న స్థలం నీ చావుకి ఏర్పాటు చేశాను మర్యాదగా నీ పాపాలను ఒప్పుకుంటావా లేకపోతే తలకొని పెట్టి నిన్ను సజీవ దహనం చేయమంటావా ఒప్పేసుకుంటున్నాను నా తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నాను పాపం శక్రధారి ఏ తప్పు చేయలేదు నేనే అతగాడి రెండు కాళ్ళు నరికేశాను నా మీద ఈ స్థితి మీద అక్కురి మీద ప్రమాణకం బాబు రాము మన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేసి తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నావు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ ఊరికి పట్టిన పీడను వదిలించి సామ్రాట్ పరిపించుకున్నాం అది మా గర్వం.